हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल इम्रान तेलुगु ट्यूटर ना पेरे इम्रान वीडियो यूट्यूब कोर्स की संबंधी नालुगो पार्ट अन्नमाट इंतकु मुंदु नेनु यूट्यूब कोर्स संबंधी त्री पार्ट्स अनेदी तीसुकोनि रावडम जरिगिंदि दांट्लो मेल ऐडी एला क्रियेट चेसुकोवाली यूट्यूब चैनल कोसम ओक यूनिक नेम नि सर्च चेसि एला सेलेक्ट चेसुकोवाली अनेदी चेप्पानु इंका थर्ड पार्ट लो वच्चेसि मीकु यूट्यूब चैनल नि एला क्रियेट चेयालि अनेदी कूडा चेप्पानु अयिते इदि फोर्थ पार्ट अन्नमाट इंका ई वीडियोस चूसि मीरु ओकवेळ मीरु कोत्तगा यूट्यूब चैनल नि स्टार्ट चेयालि एला चेयालि अनेदी तेलियकपोते ना कोर्स द्वारा मीरु ईजीगा अंत ప్రాసెస్ అనేది నేర్చుకోవచ్చన్నమాట. అదే వీడియోస్ ని రెగ్యులర్ గా చూస్తూ ఉండడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకోండి. అదే విధంగా ఇంకా నాతో డైరెక్ట్ గా మాట్లాడడానికి మీరు అయితే డైరెక్ట్ గా నాకు డిఎం చేయాలంటే మెసేజ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లోకి వచ్చి అక్కడ ఫాలో అయిపోండి. మీరు ఏ విషయానికైనా మీకు డౌట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ సంబంధించి టెక్నాలజీ పరంగా మీరు నన్ను అడగొచ్చు మెసేజ్ చేసి. అదేవిధంగా మనది ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఈ గ్రూప్లో ఏమిటంటే యూట్యూబర్స్ కానీ ఎవరైనా వ్యూవర్స్ మన వ్యూవర్స్ ఉంటారు కదా, వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకోవడానికి ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను యూట్యూబ్కి సంబంధించి. అక్కడ కూడా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. దాని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఆ లింక్ ద్వారా అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు అక్కడ నుంచి జాయిన్ అనేది అవ్వచ్చు. అయితే ఇవాళ వీడియోలో నేను మీకు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఏమిటి, యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, అది వీడియో అప్లోడ్ చేయకముందే మనం ఏం చేయాలి, ఆ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి ఖచ్చితంగా చేయాలి. ఇది చేయకపోతే మీ యూట్యూబ్ అనేది ర్యాంక్ కాదు. ఇంకా మీరు యూట్యూబ్ ఛానల్లో కనుక సెట్టింగ్స్ ప్రాపర్గా చేయకపోతే మాత్రము అక్కడ మీకు చాలా లాస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సబ్స్క్రైబర్స్ మీకు గెయిన్ కావు. మీది ఏ కంటెంట్ అనేది యూట్యూబ్ అల్గారిథంకి అర్థం కాదు. మీరు ఏం అప్లోడ్ చేస్తున్నారు, ఏ వీడియోస్ అయితే టార్గెటెడ్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళవు. సో ఈ సెట్టింగ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ కొత్త యూట్యూబర్స్, ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు ఆల్రెడీ, వారు వర్క్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళ ఛానల్ వచ్చేసి గ్రో కావట్లేదు. కొంతమంది 6 మంత్స్లో అవుతుంది, సో కొంతమంది 1 ఇయర్లో అవుతుంది, కానీ అప్పటికీ వాళ్ళ ఛానల్ అనేది గ్రో కావట్లేదు. ఎందుకంటే సెట్టింగ్స్ అనేది ప్రాపర్గా చేసుకుని ఉంటారు. అయితే ఈరోజు నేను మీకు చూపిస్తాను ప్రతి ఒక్క సెట్టింగ్ గురించి, దీని కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలనేసి. అదే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థం అనేది అవుతుంది. ఈ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ మీరు మిస్ అవ్వకుండా చూడాల్సి ఉంటుంది. సో అయితే ముందు టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో మీకు తెలిసి ఉంటుంది మనం ఈ కోర్సు కోసం అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ మనము youtube.com అనేసి వెళ్ళిపోదాం. సో యూట్యూబ్లోకి వచ్చేసాను. ఇంకా ఇక్కడ నుంచి మనము యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఇక్కడ చూడండి, నేను యూట్యూబ్ స్టూడియోలోకి రావడం జరిగింది. ఇక్కడ కంటిన్యూ మీద మనం క్లిక్ చేసేద్దాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డాష్ బోర్డ్ ఇవి ఉన్నాయి కదా, లాస్ట్ ఆ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సెట్టింగ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఛానల్ అప్లోడ్ డిఫాల్ట్స్ ఇవి ఉంటాయి. ఫస్ట్ జనరల్ మీదే ఉంటుంది ఇది. ఇక్కడ యుఎస్ డాలర్ అని ఉంది కదా, యుఎస్డి డాలర్ అనేసి ఇదే ఉండనివ్వండి. ఇది డిఫాల్ట్గానే ఉంటుంది. ఒకవేళ సపోజ్ మీరు చేంజ్ చేస్తుంటే దీన్ని మళ్ళీ తిరిగి యుఎస్డి యుఎస్ డాలర్ కిందకి మార్చేసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎర్నింగ్ జరిగింది అనుకోండి, యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం స్టార్ట్ అయితే మన డబ్బులు వచ్చేసి యుఎస్ డాలర్స్లోనే అది చూపించడం జరుగుతుంది. వేరేది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ అయితే అటువంటి ప్రాబ్లం ఏమి రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన కంట్రీస్ ఉన్నాయి కదా మనకి, ఈ కంట్రీస్లో మీకు ఏ కంట్రీ అయితే కావాలో అది కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే యుఎస్ డాలర్ అనేది మనకి కామన్గా అందరు పెట్టుకుంటున్నాము. ఇది ఎప్పటి నుంచో ఇండియాకి అప్లికేబుల్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, యుఎస్ డాలర్నే పెట్టుకుంటాము. ఇక్కడ ఇండియన్ రూపీ కూడా ఉంటుంది, ఐఎన్ఆర్ అని, ఇది కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ మ్యాక్సిమం డిఫాల్ట్ ఆప్షన్ అయితే యుఎస్ఏ ఉంటుంది, యుఎస్డి అనేసి ఉంటుంది. అది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం లేదంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత ఛానల్ అనే ఆప్షన్ ఉంది. ఛానల్లోకి వచ్చినామంటే ఇక్కడ 3 సెట్టింగ్స్ ఉంటాయి ఛానల్ లోపల, బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్ సెట్టింగ్, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ. బేసిక్ ఇన్ఫోలో వచ్చేసి మనకి కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంది కదా, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ కంట్రీలో ఉంటున్నారు అనేసి. ఇక్కడ సపోజ్ అనుకోండి మీ వీడియోస్ యుఎస్లో ర్యాంక్ చేయించాలి మీరు అని అనుకుంటే, మీరు ఇక్కడి నుంచి యునైటెడ్ స్టేట్స్ అని ఎంచుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీ టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. అంటే యూట్యూబ్ యొక్క అల్గారిథం ఎలా అంటే, మనం ఇక్కడ యుఎస్ అని పెట్టుకున్నామంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఎక్కువగా మీ వీడియోస్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఉంటున్నారు కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని ఇది అడగడమే. ఇక్కడ ఆప్షన్ ఏమిటంటే మనకి మనం ఎక్కడ ఉంటున్నాం అనేసి ఇది అడుగుతుంది. కానీ దీనికి తెలియదు కదా మనం ఎక్కడ ఉంటున్నాం అనేసి. మనం అప్లోడ్ చేసే లొకేషన్ అయితే దీనికి తెలిసి ఉంటుంది ఎక్కడి నుంచి వీడియోస్ వస్తున్నాయి అప్లోడ్ అయ్యని. కానీ మనం ఇక్కడ ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల యుఎస్లో అనేది ఇది మ్యాక్సిమం అక్కడ
ఆడియన్స్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది సో అందుకనేసే మీరు చేసే వీడియోస్ ఎక్కడ ఏ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అనేది మీరు ఎంచుకోండి నేనైతే ఇండియా పెట్టుకుంటాను ఎందుకంటే యుఎస్ లో అంతిదిగా మన వీడియోస్ వచ్చేసి చూడరు ఇంగ్లీష్ లో ఉంటే అప్పుడు చూసే దానికి ఏమైనా లాజిక్ ఉంటుంది ఇంగ్లీష్ వీడియోస్ ని చూస్తారనేసి ఇప్పుడు మన ఇండియన్ ఆడియన్స్ నే మనం టార్గెట్ చేస్తున్నాం అది కూడా కాక ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి మన ఆడియన్స్ వచ్చేసి రీచ్ ఎక్కువ ఇక్కడ మన వీడియోస్ మీద రీచ్ ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇండియానే సెలెక్ట్ చేసుకుందాం వేరేది మనకి అవసరం లేదు కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ లో మనం ఇండియా ఎంచుకున్నాము ఇంకా దీని తర్వాత కీవర్డ్స్ అనేది ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ అండి చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి టెక్ కేటగిరీ ఛానల్ టెక్ కేటగిరీ ఛానల్ అంటే ఇంకా నేను టెక్ రిలేటెడ్ కీవర్డ్స్ అనేది ఇక్కడ వేయాలి ఇది ఛానల్ మొత్తానికి కలిపి కీవర్డ్స్ అన్నమాట ఇప్పుడు యూట్యూబ్ అల్గారిథం కి అర్థం అవ్వాలంటే ఈ కీవర్డ్స్ వచ్చేసి మెయిన్ పార్ట్ అన్నమాట ఇక్కడ మనం ఇచ్చే కీవర్డ్స్ ని బట్టి మన ఛానల్ ఏ కేటగిరీ పర్సన్స్ కి ఏ కేటగిరీ పీపుల్స్ కి మన ఛానల్ అనేది చూపించాలి మన వీడియోస్ ని చూపించాలి అనేది యూట్యూబ్ అల్గారిథం డిసైడ్ చేసేసుకుంటుంది సో ఇక్కడ ఇచ్చే ప్రతి కీవర్డ్ మంచి కీవర్డ్ అనేది ఉండాలి అది ర్యాంక్ అవుతూ ఉండాలి ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఉండాలి అయితే దీనికోసం మనం ఏం చేయొచ్చు వెబ్సైట్స్ ని ఇక్కడ నేను చెప్తాను కీవర్డ్ ఇంటెంట్ అని ఉంటుంది సో లేదంటే గూగుల్లో కూడా లేదంటే కీవర్డ్ ప్లానర్ కూడా ఉంటుంది కీవర్డ్ ప్లానర్ వచ్చేసి మనకి చాలా టూల్స్ అనేది ఉంటాయి సెమ్రష్ అని ఇలాంటివి సో ఇక్కడ చూడండి డిస్కవరీ టుడే యాడ్స్ డాట్ గూగుల్ డాట్ కామ్ గూగుల్ యాడ్స్ ఉంటాయి దాంట్లోకి వెళ్ళి కూడా మీరు కీవర్డ్ని రీసెర్చ్ చేయొచ్చు సో వీటికి సంబంధించి నేను వీడియో చేయాలంటే అది చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది ఇంకా దాని మీద మనం ఎప్పుడైనా వీడియో తీసుకొస్తాను నేను కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలనేసి ఇక్కడ చూడండి ఇక్కడ కీవర్డ్స్ అన్ని మనం యాడ్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మీది కుకింగ్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్ అనుకోండి కుకింగ్ రిలేటెడ్ కీవర్డ్సే అక్కడ యూస్ చేయండి అలా కాదు మీరు గేమింగ్ ఛానల్ అనుకుంటే గేమింగ్ రిలేటెడ్ ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో అవి యూస్ చేయండి ఇలా ప్రతి ఒక్క కేటగిరీ మీకు తెలుసుంటుంది మీరు ఏ కేటగిరీ వీడియోస్ చేస్తున్నారనేసి ఆ కేటగిరీకి సంబంధించిన కీవర్డ్స్ ర్యాంకింగ్ కీవర్డ్స్ ని సెర్చ్ చేసి అక్కడ మనం ఇస్తే మంచిది ఇప్పుడు నాది టెక్ రిలేటెడ్ కదా సో నేనేం చేస్తాను టెక్ కీవర్డ్స్ ఫర్ యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేస్తాను సో ఇక్కడ ఏమి ఇచ్చున్నాడు టెక్ న్యూస్ 2,01,000 మెంబర్స్ సెర్చ్ చేశారంట సో టెక్ అనే కీవర్డ్ ని 1,65,000 మంది సెర్చ్ చేస్తున్నారు న్యూ టెక్నాలజీ ఇవన్నీ హైలీ ర్యాంక్డ్ కీవర్డ్స్ అన్నమాట మీరేం చేయొచ్చు ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకునేసి ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు ఈ విధంగా టెక్ న్యూస్ ఓకేనా ఫస్ట్ మీ ఛానల్ యొక్క పేరు కూడా ఇక్కడ యాడ్ చేయండి మీ ఛానల్ కూడా ర్యాంక్ అవ్వాలంటే సరేనా ఇక్కడ చూడండి డైలీ టెక్ విత్ ఇమ్రాన్ కదా డైలీ టెక్ విత్ ఇమ్రాన్ ఇది ఒక కీవర్డ్ నేను ఇక్కడ ఇచ్చేసాను ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఇవి ఉన్నాయి కదా ఈ విధంగా కీవర్డ్స్ అనేది మనం రీసెర్చ్ చేసి ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం టెక్ కాబట్టి టెక్ కిందకి మనం అన్బాక్సింగ్ వేసేస్తాము రివ్యూ ఇంకా టెక్ టెక్నాలజీ ఇప్పుడు నేను తెలుగులో వీడియోస్ వేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ తెలుగు అని కూడా వేసేస్తాను ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా తెలుగు అని సెర్చ్ చేశారంటే వీడియోస్ లో తెలుగు వీడియోస్ కోసం వాళ్ళు సెర్చ్ చేస్తే ఆ టాపిక్ లాస్ట్ లో తెలుగు వీడియోస్ అని సెర్చ్ చేస్తారు సో తెలుగు అనేసి వేసేసాను ఈ విధంగా మనం ఆలోచించి కొన్ని కీవర్డ్స్ అనేది వేయాలి కొన్ని వచ్చేసి రీసెర్చ్ చేసి కొన్ని కీవర్డ్స్ అనేది ఇక్కడ వేయాలి వేసే కీవర్డ్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి అది గుర్తుపెట్టుకోండి మొత్తం 500 కీవర్డ్స్ ని ఫిల్ చేసేసేయండి ఒకదాన్ని కూడా వదలొద్దు మంచి కీవర్డ్స్ ని ఎంచుకోండి ఎలా రీసెర్చ్ చేయాలనేసి దాని మీద ఒక సపరేట్ వీడియో అనేది తీసుకొని వస్తాను నేను లాంగ్ వీడియో అనేది చేద్దాం ఈ టాపిక్ మీద ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ మీద మనకి చిన్న వీడియోస్ సరిపోవు పెద్ద వీడియోస్ కావాల్సి వస్తుంది సో డీటెయిల్ గా అర్థం చేసుకోవాలంటే దాని గురించి నేను వీడియో అనేది తీసుకొస్తాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనం అడ్వాన్స్ సెట్టింగ్ లో రావాలి అడ్వాన్స్ సెట్టింగ్స్ లో వచ్చేసి ఇక్కడ చూడండి డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ ఇక్కడ చాలా మందికి అర్థం అయి ఉండదు మేడ్ ఫర్ కిడ్స్ ఆల్రెడీ యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళకు కూడా చాలా మందికి అర్థం కాదనమాట ఏంది ఈ ఆప్షన్ అనేసి సో ఇక్కడ చూడండి మూడు ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఏమంటా ఫస్ట్ వచ్చేసి ఎస్ సెట్ దిస్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అనేసి ఉంది ఈ ఆప్షన్ ఏమిటంటే ఫస్ట్ ది పిల్లల కోసం వీడియోస్ చేస్తూ ఉంటారు కొంతమంది కార్టూన్ వీడియోస్ రైమ్స్ ఏ ఫర్ యాప్ బి ఫర్ బాల్ అనేసి ఇటువంటి పిల్లల కోసం చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం అనేసి కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు అటువంటి కంటెంట్ ఏమైనా అప్లోడ్ చేస్తూ ఉంటే ఎస్ సెట్ దిస్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అనేవి పెట్టుకోండి అది కాగా కాకుండా మిగతా ఏ కంటెంట్ అయినా సరే ఒకవేళ మీరు చిన్న పిల్లల కోసం కూడా క్రియేట్ చేస్తున్నారు కానీ అది మీరు పెద్ద వాళ్ళు కూడా చూసే విధంగా టార్గెట్ చేస్తున్నారు అంటే నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలి కానీ నా సలహా ఏమిటంటే నో సెకండ్ ఆప్షన్ ఎంచుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నారంటే యాడ్స్ అనేవి 50% 60% అనేవి మీ ఛానల్ మీద రావు యాడ్స్ వచ్చినా
అది కిడ్స్ రిలేటెడ్ యాడ్స్ వస్తాయి. ఇలాంటి యాడ్స్ కి మనకి ఏమిటంటే రెవెన్యూ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. ఇక్కడ ఇప్పుడు 1 రూపాయి మనకి మామూలు నార్మల్ వీడియోస్ మీద నో సెట్ దిస్ ఛానల్ యాస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది కదా, ఈ ఛానల్ మీద వచ్చే యాడ్స్ మీద 1 రూపాయి దొరికింది అనుకోండి, 10 పైసలో 20 పైసలో ఈ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఛానల్స్ ఏవైతే సెట్ అయిపోయి ఉంటాయో వాటి మీద వస్తున్నానన్నమాట. దీనికి దానికి 70-80% రెవెన్యూ అనేది డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో 1 రూపాయి వస్తే దీంట్లో 10-20 పైసలే వస్తూ ఉంటాయి అన్నమాట పిల్లల ఛానల్ కి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడు కూడా ఒక ఛానల్ ని క్రియేట్ చేసేటప్పుడు నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ ని ఎంచుకోండి, అది బెటర్ ఆప్షన్. దీంట్లో మంచి యాడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంకా పిల్లల ఛానల్ కి అయితే కొన్నిటికి యాడ్స్ రావు, ఒక్కొక్కసారి యాడ్స్ అనేది రానే రావు అక్కడ. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవడం చాలా మంచిది. లేదు మీరు పిల్లలకి సంబంధించిన వీడియోస్ ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, నార్మల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడే ఈ సెట్టింగ్ ని నేను చెక్ చేసి నేనే దానికి ఆప్షన్ ఇచ్చుకుంటాను ఏది కావాలంటే అది అనుకుంటే థర్డ్ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే వీడియో అప్లోడ్ చేస్తున్న ప్రతిసారి ఇక్కడ రెండు ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. సెలెక్ట్ ఆడియన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు పిల్లల వీడియో అప్లోడ్ చేస్తుంటే ఫస్ట్ ఆప్షన్ ని ఎంచుకోవాలి. పిల్లల వీడియో కాకుండా వేరే వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తుంది నార్మల్లీ ఏ వీడియో అయినా దానికి నో సెట్ దిస్ నాట్ ఫర్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ అక్కడ రెండు ఆప్షన్స్ అక్కడ చూపించడం అనేది జరుగుతుంది. మనం ఏదో ఒక ఆప్షన్ ని మీ ఇష్టానుసారంగా మీరు అప్లోడ్ చేసే వీడియోని బట్టి అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మీరు సెకండ్ ఆప్షన్నే ఎంచి డిఫాల్ట్గా ఇక్కడ పెట్టేసండి. ఇక్కడ ఒకసారి మీరు సెట్ చేసేసారంటే ఇంకా మీరు ప్రతిసారి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇది ఈ ఆప్షన్ని అడగదన్నమాట. లేదంటే ప్రతిసారి మనం థర్డ్ ఆప్షన్ ఎంచుకున్నాం అనుకోండి, ప్రతిసారి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనం ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్ రెండిట్లో ఏదో ఒకటి విధంగా ఉంటుంది అన్నమాట. ఇంకా గూగుల్ యాడ్స్ అకౌంట్ లింకింగ్ ఉంది. ఇది గూగుల్ యాడ్స్ అకౌంట్ లింకింగ్ అంటే మీకు ఆల్రెడీ గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఏమిటంటే మనము యాడ్స్ ఇవ్వచ్చు అనమాట గూగుల్లో. ఇప్పుడు మనం యూట్యూబ్లో వీడియో చూస్తుంటే యాడ్స్ రన్ అవుతాయి కదా, గూగుల్ ఏమైనా సెర్చ్ చేసినా పైన యాడ్స్ చూపిస్తుంటాడు. సో అలాంటప్పుడు అక్కడ యాడ్స్ ఏమైనా మనము మన యాడ్స్ని ఇవ్వాలంటే పబ్లిష్ చేసుకోవాలంటే ఇక్కడ గూగుల్ యాడ్స్ అనే ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకుంటాము. ఆ అకౌంట్ మీకు ఒకవేళ ఉంటే ఇక్కడ లింక్ చేసుకునే ఆప్షన్ ఉంది, లింక్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం 99% ఇక్కడ ఎవరు చేసుకోరు ఆ విధంగా, ఎవరు డబ్బులు ఖర్చు పెట్టి మనం యాడ్స్ ఇవ్వము కదా. సో కాబట్టి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కావాలంటే చేసుకోవచ్చు. ఇంకా ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని ఉంది. ఇంకా దీన్ని మీరు చెక్ మార్క్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఇస్తే మంచిది. ఆటోమేటిక్గా అక్కడ క్యాప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. అండ్ డిజేబుల్ ఇంట్రెస్ట్ బేట్స్ యాడ్, ఇక్కడైతే ఏం వెలక్కండి, ఇక్కడైతే మనం ఏం చేయాల్సిన అవసరం మనకి లేదు. ఇంకా ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండిపోనివ్వండి. ఇది ఎందుకంటే అలో వ్యూవర్స్ టు క్లిప్ మై కంటెంట్, ఇది ఈ చెక్ మార్క్ ఎందుకు ఇస్తామంటే ఇప్పుడు మనం ఏదైనా వీడియో చూస్తామంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే కింద కొన్ని సెట్టింగ్స్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. దాంట్లో క్లిప్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిప్ అనేది, క్లిప్ అంటే ఇప్పుడు మీ వీడియోలో సర్టెన్ పార్ట్ని కట్ చేసి ఎవరికైనా షేర్ చేయొచ్చు అన్నమాట వాళ్ళు. సో అదన్నమాట క్లిప్. ఆ విధంగా మీరు ఇవ్వాలనుకుంటే మీ వీడియోస్ని ఎవరైనా క్లిప్గా అంటే షేర్ చేసుకోవడానికి ఆ కొంత భాగం మాత్రమే మనం చెప్పే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, దీంట్లో కొంతవరకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎవరికైనా కావాలంటే అది మాత్రం కట్ చేసి వేరే వాళ్ళకి వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. కట్ అంటే వీడియోలో నుంచి కట్ అయిపోవడం కాదు, ఆ పార్ట్ మాత్రమే అక్కడ షేర్ అవుతున్నారు అనమాట. దానికోసం మనం ఇక్కడ క్లిప్పింగ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఆల్రెడీ ఉంటుంది. డిఫాల్ట్గా వద్దనుకుంటే తీసేయచ్చు, క్లిప్ అనే ఆప్షన్ అక్కడ చూపించదు వీడియోస్ మీద. ఓ ఉండనివ్వండి, దీనివల్ల మనకే వ్యూస్ అనేవి బాగా వస్తాయి. ఈ విధంగా ఇక్కడ చేసుకున్నాం అడ్వాన్స్ సెట్టింగ్స్లో. ఇంకా కింద రెండు ఆప్షన్స్ ఉన్నాయి, మేనేజ్ యూట్యూబ్ అకౌంట్, రిమూవ్ యూట్యూబ్ అకౌంట్ అనేసి. మేనేజ్ యూట్యూబ్ అకౌంట్ మీద క్లిక్ చేసామంటే ఒక సెట్టింగ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఒకే అకౌంట్లో రెండు ఛానల్స్ క్రియేట్ చేసుకోవడం, ఇక్కడ డిఫరెంట్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఎప్పుడైనా ఈ వీడియో టాపిక్ మీద మాట్లాడదాము. మళ్ళీ రిమూవ్ యూట్యూబ్ కంటెంట్ అంటే ఈ యూట్యూబ్ మొత్తం ఛానల్ డిలీట్ చేయాలంటే మీరు రిమూవ్ యూట్యూబ్ కంటెంట్ మీద క్లిక్ చేశారంటే ఛానల్ని డిలీట్ చేసే ఆప్షన్ ఇక్కడ వస్తుంది. ఇంకా ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళిపోదాం మనం. ఇంకా ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో వచ్చేసరికి మనకి మూడు ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ ఫీచర్స్. స్టాండర్డ్ ఫీచర్స్లో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి, వీడియో అప్లోడ్ చేసేకి ఆప్షన్ ఉంటుంది, ఇంకా ప్లేలిస్ట్ క్రియేట్ చేయడానికి మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. థర్డ్ వచ్చేసి కొలాబరేటర్స్ టు ప్లేలిస్ట్, యాడ్ కొలాబరేటర్స్ టు ప్లేలిస్ట్ అంటే ప్లేలిస్ట్ ఉంటాయి కదా దాంట్లో కొలాబరేటర్స్ని యాడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇంకా యాడ్ న్యూ వీడియోస్ టు ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్, ఆల్రెడీ మనం ప్లేలిస్ట్ని క్రియేట్ చేసి ఉంటాం కదా దాంట్లో కొత్త వీడియోస్ని యాడ్ చేసే ఆప్షన్ అనేది ఇక్కడ ఎనేబుల్ అయిపోతుంది. ఇది ఛానల్ మనకి స్టార్ట్ చేసిన వెంటనే ఇవి ఎనేబుల్ అయిపోతాయి. ఇంకా రెండు వేరే ఉన్నాయి ఇక్కడ చూడండి, ఇదైతే ఎనేబుల్ అయిపోయింది, ఇవి వచ్చేసి ఎలిజిబుల్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏం చేయాలని చూపిస్తాను, దీని రెండింటిని ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫీచర్స్
వస్తున్నాయి కదా దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీడియోస్ లాంగర్ దెన్ 15 మినిట్స్ సపోజ్ ఇప్పుడు మీరు ఛానల్ స్టార్ట్ చేశారు కొత్తగా మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో వేస్తే ఇది యాక్సెప్ట్ చేసుకుంటుంది అదే మీరు గనుక 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట వీడియోస్ గనుక క్రియేట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలంటే ఇది యాక్సెప్ట్ చేయదు యూట్యూబ్ ఏం చేయాలంటే మనం ఇక్కడ అది యాక్సెప్ట్ చేయాలి వీడియోస్ ని అప్లోడ్ చేయడానికి అంటే వెరిఫై ఫోన్ నంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మన ఫోన్ నంబర్ ని వెరిఫై చేయించుకోవాలి ఎప్పుడు కూడా సో యూట్యూబ్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేశారంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే అప్పుడు ఖచ్చితంగా ఫోన్ నంబర్ అనేది వెరిఫికేషన్ కంపల్సరీగా చేయాలండి ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఒకటి వచ్చేసి మన ఛానల్ హ్యాక్ కాకుండా ఉంటుంది టూ స్టెప్ ఆథెంటికేషన్ అనేది మన ఛానల్లో ఆన్ అనేది అయిపోతుంది ఇప్పుడు మీరు ఒక మొబైల్ లో కానీ కంప్యూటర్ లో కానీ మీ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి ఉన్నారు అది సేమ్ అకౌంట్ ని మీరు వేరే కంప్యూటర్ లో లాగిన్ అవ్వాలంటే అక్కడ మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది ఒకటి వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీరు అక్కడ లాగిన్ అవ్వగలరు కొత్త మొబైల్ లో కానీ కొత్త కంప్యూటర్ లో కానీ ఏదైనా వేరే కంప్యూటర్ లో లాగిన్ అవ్వాలంటే మీరు అక్కడ ఫోన్ నంబర్ లో వచ్చిన ఓటీపీ కంపల్సరీగా వేయాలి అప్పుడే అది ఆన్ అనేది అవుతుంది సైన్ ఇన్ అనేది అవుతుంది ఒకవేళ మీరు ఓటీపీ వేయలేదంటే అది సైన్ ఇన్ అవ్వదు సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు చాలా సైబర్ అటాక్స్ అనేది జరుగుతుంది హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద ఛానల్స్ ని టార్గెట్ చేసి దాన్ని హ్యాక్ చేసుకుని దాని యొక్క పాస్వర్డ్ లాగిన్ ఐడి అంతా చేంజ్ చేస్తున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేయొచ్చు ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ ని ఫోన్ నంబర్ ని లింక్ చేసి ఆన్ చేసి పెట్టుకుంటే ఎవరు మన ఛానల్ ని హ్యాక్ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఇంకా వాళ్ళు హ్యాక్ చేసినా మెయిల్ ఐడి పాస్వర్డ్ తెలుసుకున్నా ఓటీపీ జనరేట్ అవ్వాలి కదా ఓటీపీ వాళ్ళ దగ్గర ఉంటే కదా మన ఫోన్ నంబర్ ఉంటుంది మన దగ్గర ఉంటుంది సిమ్ కార్డు కాబట్టి మనకే ఓటీపీ వస్తుంది సో దీనివల్ల చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది ప్లస్ ఇక్కడ మనకు చూడండి వీడియో లాంగర్ దెన్ 15 మినిట్స్ 15 నిమిషాల కంటే ఎక్కువ లెంత్ గా ఉన్న వీడియోస్ ని అప్లోడ్ చేయాలన్నా ఫోన్ నంబర్ ని మనం వెరిఫై చేసుకోవాలి ఇక్కడ లింక్ చేసుకోవాలి ఇంకా కస్టమ్ థంబ్నైల్స్ అంటే మీరు నా వీడియోస్ మీద చూసుంటారు నేను చూడండి ఇక్కడ థంబ్నైల్ అనేది యాడ్ చేశాను ఈ విధంగా మీరు థంబ్నైల్ యాడ్ చేయాలి మీరు ఎడిట్ చేసి ఒక థంబ్నైల్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఫోన్ నంబర్ తో వెరిఫై అయ్యి ఉండాలి ఛానల్ అలా కాకుంటే మీకు థంబ్నైల్ అనేది కస్టమ్ థంబ్నైల్ మీరు కొత్తగా క్రియేట్ చేసిన థంబ్నైల్ అప్లోడ్ చేసి అక్కడ అతికించడానికి లేదు అక్కడ యూట్యూబ్ ఏదైతే చూపిస్తాడో మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను వీడియో ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను కదా ఇక్కడ ఇది అయితే నేను ఇక్కడ నేను థంబ్నైల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది నేను యాడ్ చేసిన థంబ్నైల్ యూట్యూబ్ ఏం చేస్తున్నానంటే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని థంబ్నైల్స్ ని జనరేట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి థంబ్నైల్ జనరేట్ అయినాయి కదా 1, 2, 3 ఈ మూడు థంబ్నైల్ జనరేట్ చేస్తుంది యూట్యూబ్ ఆటోమేటిక్ గా సో దీన్ని అక్కడ మనం సెలెక్ట్ చేసుకుని ఆప్షనల్ ఇచ్చేయాలన్నమాట మనకి ఇష్టమున్నా లేకపోయినా ఒకవేళ మీరు ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే ఒకవేళ మీరు ఫోన్ నంబర్ లింక్ చేశారంటే ఫోన్ నంబర్ తో వెరిఫై చేసుకున్నారంటే మీ ఇష్టంగా మీరు ఈ విధంగా బెస్ట్ థంబ్నైల్స్ ని క్రియేట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసి అక్కడ థంబ్నైల్ చూపించవచ్చు అనమాట ఇప్పుడు నేను ఈ థంబ్నైల్ పెట్టాను అనుకోండి ఎవరికి ఏమీ అర్థం కాదు ఆ వీడియో దేని గురించి అనేది సో వాళ్ళ టైటిల్ చదవాలి కాబట్టి మనం థంబ్నైల్ పెడితే థంబ్నైల్లో ఇప్పుడు మనం ఏదైనా వీడియో చూస్తూ ఉంటే పైన మనకి ఇమేజ్ కనిపిస్తుంది ఆ ఇమేజ్ ని బట్టే మనకు అర్థమవుతుంది ఏమిటనేది టైటిల్ సెకండరీ పార్ట్ టైటిల్ ని తర్వాత చదువుతారు ఇమేజ్ ని చూసిన తర్వాత కొంతమంది టైటిల్ చదువుతారు కొంతమంది టైటిల్ కూడా చదవడు మాక్సిమం 80% మంది ఏం చేస్తారు టైటిలే చదవరు థంబ్నైల్ చూసే ఈ ఫోటో చూసే ఇమేజ్ చూసే క్లిక్ చేసి వీడియో చూస్తారు సో థంబ్నైల్ ఇంపార్టెంట్ అనమాట థంబ్నైల్ కావాలన్నా మనం ఏం చేయాలి ఇక్కడ ఫోన్ నంబర్ ని లింక్ అనేది ఇక్కడ కంపల్సరీగా చేసుకోవాలండి ఇంకా లైవ్ స్ట్రీమింగ్ థర్డ్ వన్ వచ్చేసి లైవ్ స్ట్రీమింగ్ ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ అంటే మేము చూస్తుంటారు గేమర్స్ ఉంటారు కదా వాళ్ళు లైవ్ వచ్చి గేమ్ ఆడుతూ ఉంటారు ఈ విధంగా ఫేస్ క్యామ్ కనిపిస్తూ ఉంటుంది లేదా లైవ్ వచ్చి ఆడుతూ ఉంటారు లేదా కొంతమంది యూట్యూబర్స్ వచ్చేసి లైవ్ లో మాట్లాడుతుంటారు లైవ్ లో వస్తుంటారు వ్యూవర్స్ తో మాట్లాడడానికి అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే వీక్లీ క్వశ్చన్ క్యూఎన్ఏ చేయడానికి అలాంటప్పుడు లైవ్ అనేది వస్తారు సో ఈ లైవ్ రావాలన్నా ఇక్కడ ఫోన్ నంబర్ వెరిఫై చేసుకోవడం కంపల్సరీ ఈ ఫోన్ నంబర్ వెరిఫై చేసుకోలేదంటే లైవ్ ఆప్షన్ కూడా ఇక్కడ ఎనేబుల్ అనేది అవ్వదు సో ఈ మూడు ఆప్షన్స్ మనకు కావాలంటే ఫోన్ నంబర్ తో వెరిఫై చేసుకుని ఉండాలి సో నేను కూడా లైవ్ వద్దాం అనుకుంటున్నాను సండే మేబీ ఈ సండే నుంచే స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను సండే వచ్చేసి 7 to 8 మధ్యలో ఎప్పుడైనా లైవ్ చేస్తే చేయాలనేసి అనుకుంటున్నాను సో ఫస్ట్ లైవ్ ఈ వీక్ లోనే చేయబోతున్నాను మీరు లైవ్ చూడాలంటే సండే 7 to 8 మధ్యలో మీకు ఆల్రెడీ అక్కడ నేను షెడ్యూల్ అనేది చేసేస్తాను మీకు నోటిఫికేషన్స్ అనేవి కూడా వచ్చేస్తాయి సో సండే మీరు ఒకవేళ నా లైవ్ లో క్యూఎన్ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ ఉంటుంది అక్కడ వచ్చి నన్ను ఏమైనా క్వశ్చన్ చేయాలంటే చేయొచ్చు మీరు ఇక్కడ ఈ ఆప్షన్ అయితే మనం చేస్తాము సెకండ్ది ఎలిజిబుల్ ఈ విధంగా చేస్తే ఇక్కడ కూడా ఈ ఎలిజిబుల్ వెళ్ళిపోయి ఎనేబుల్డ్ ఉంది కదా ఈ విధంగా గ్రీన్ కలర్ అయిపోతుంది ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏమిటో చూసేద్దాము అడ్వాన్స్ ఫీచర్ లో నేను వచ్చాను ఇక్కడ చూడండి అడ్వాన్స్ ఫీచర్ లో వచ్చేసి ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనేబుల్డ్ ఇక్కడ ఫస్ట్ ఉంది సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఇది మనం ఫస్ట్ ఎనేబుల్ చేసుకోవాలి ఫోన్ నంబర్ ని వెరిఫై చేసుకొని దాని తర్వాత అండ్ ఆ వన్ ఆఫ్ దీస్ ఇక్కడ చూడండి వీడియో వెరిఫికేషన్ వ్యాలిడ్ ఐడి ఛానల్ హిస్టరీ
ఇక్కడ మీరు ఇది ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి ఇది ఇంటర్మీడియట్ ఫీచర్స్ ని ఎనేబుల్ చేశారు అనుకోండి ఆటోమేటిక్ గా ఇది కూడా ఎనేబుల్ అయిపోతుంది ఇక్కడ చూడండి దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి క్రియేట్ మోర్ లైవ్ స్ట్రీమ్స్ డైలీ రోజు ఎన్ని లైవ్ స్ట్రీమ్స్ అన్న మనం చేసే అవకాశం మనకు ఉంటుందన్నమాట అప్లోడ్ మోర్ వీడియోస్ డైలీ డైలీ ఎన్ని వీడియోస్ అన్న మనం అప్లోడ్ చేసుకోవచ్చు క్రియేట్ మోర్ షార్ట్స్ డైలీ షార్ట్ వీడియోస్ కూడా ఎన్నైనా అప్లోడ్ చేసుకోవచ్చు ఎంబెడ్ లైవ్ స్ట్రీమ్స్ ఎంబెడ్ అనే ఆప్షన్ ఉంటుంది లైవ్ స్ట్రీమ్స్ లో అది కూడా మనం చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ లింక్స్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్స్ డిస్క్రిప్షన్ సెక్షన్ ఉంటుంది కదా దాంట్లో ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఇప్పుడు నేను టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను కింద ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను సో ఆ లింక్స్ ఇవ్వాలన్నా ఈ ఆప్షన్స్ అనేవి మనకి ఎనేబుల్ అయ్యి ఉండాలి మీరు ఫోన్ నెంబర్ వెరిఫై చేస్తే అయిపోతాయి ఇక్కడ కానీ ఈ విధంగా చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ వెరిఫై చేస్తేనే మామూలుగానే మనం అక్కడ డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇవ్వచ్చు ఎక్స్టర్నల్ లింక్స్ ని మనం అక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు కంటెంట్ ఐడి క్లెయిమ్స్ కంటెంట్ ఐడి ఉంటుందండి దాన్ని కూడా మనం క్లెయిమ్ చేసే అవకాశం అనేది ఉంటుంది ఎలిజిబుల్ టు అప్లై ఫర్ మానిటైజేషన్ మానిటైజేషన్ ని అప్లై అంటే డబ్బుల కోసం మనం యాడ్సెన్స్ కోసం అప్లై చేస్తాం కదా సో దాన్ని కూడా మనం ఎలిజిబుల్ అయిపోతాం అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో యాక్సెస్ ఫీచర్స్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని జస్ట్ క్లిక్ చేసి మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా చేసేద్దాము చేసేసిన తర్వాత ప్రస్తుతానికి ఇదైతే నేను చెప్తున్నాను నేను ఇక్కడ ఎటువంటి ఫోన్ నంబర్ని యాడ్ అనేది చేయను నేను మీకు చెప్తాను చూడండి ఒక ఫోన్ నంబర్ని రెండు యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే మీరు యాడ్ చేయగలరు వన్ ఇయర్ లో ఓకేనా వన్ ఇయర్ లో రెండు యూట్యూబ్ ఛానల్స్ కి మాత్రమే మీరు ఒక ఫోన్ నంబర్ని యాడ్ చేయగలరు దానికి మించి యాడ్ చేయలేరు ఒకవేళ మీరు రెండు యూట్యూబ్ ఛానల్స్ మించి ఒకే ఫోన్ నంబర్ని యాడ్ చేయాలంటే అది కుదరదు ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి దాన్ని రిమూవ్ చేసి దాని తర్వాత వేరే యూట్యూబ్ ఛానల్ కి అది 6 మంత్స్ ఆగాలి దానికోసం కూడా అంతవరకు అది అంతవరకు అలా యాడ్ చేసేకి అవకాశం లేదన్నమాట థర్డ్ ఛానల్ కి ఒక రెండు ఛానల్స్ ఆల్రెడీ యాడ్ చేసుంటే మూడో ఛానల్ కూడా యాడ్ చేయాలంటే ఫస్ట్ రెండు ఛానల్స్ నుంచి ఏదో ఒక ఛానల్ నుంచి మీ ఫోన్ నంబర్ని రిమూవ్ అనేది చేయాలి దాని తర్వాత కొత్త యూట్యూబ్ ఛానల్ కోసం మీరు ఆ ఫోన్ నంబర్ని లింక్ చేయగలరు లేదంటే అంతవరకు చేయలేరు దీనికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది కొత్త యూట్యూబ్ ఛానల్ కి మీరు యాడ్ చేయాలన్నా పాత యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మీరు తీయేసి ఉంటారు కదా అది రిమూవ్ అయిపోయినా కొన్ని రోజుల దాకా అట్లే ఉంటుంది సో అక్కడ మనకి వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చాలా ఇక్కడ లాజిక్స్ అనేవి ఉంటాయి మనం అర్థం చేసుకోవాలి యూట్యూబ్ మీద వర్క్ చేస్తుంటే మీకు ఐడియా వస్తుంది ఇది మూడు మనం చేసాము ఛానల్ కేటగిరీలో వచ్చేసి మూడు సబ్ కేటగిరీస్ ఉన్నాయి దీన్ని మనం ఏ విధంగా చేస్తాం అనేది నేర్చేసుకున్నాము మీకు అర్థం అయ్యిందని ఆశిస్తున్నా అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో డౌట్ ఉంటే ఏమైనా అడగచ్చు ఇంకా అప్లోడ్ డిఫాల్ట్స్లోకి వెళ్దాము అప్లోడ్ డిఫాల్ట్స్లోకి వచ్చేసి మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి సబ్ సెట్టింగ్స్ బేసిక్ ఇన్ఫో ప్లస్ అడ్వాన్స్ సెట్టింగ్స్ బేసిక్ ఇన్ఫోలో వచ్చేసి మనము టైటిల్ డిస్క్రిప్షన్ ఇంకా విజిబిలిటీ ట్యాగ్స్ అనేది ఉండాలి ఇక్కడ టైటిల్ వచ్చేసి మనం నార్మల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం టైటిల్ ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చేసామనుకోండి ప్రతి వీడియోలో ఆ టైటిల్ వస్తూనే ఉంటుంది ఇదే టైటిల్ ఉంటుంది పర్మనెంట్గా మళ్ళీ మీరు ప్రతి వీడియోలో ఆ టైటిల్ని ఎరేస్ట్ చేసి మీ టైటిల్ రాయాల్సి ఉంటుంది కాబట్టి టైటిల్లో మనం ఏమి రాయము కొన్ని వీడియోస్ ఉంటాయన్నమాట ఇప్పుడు 1 బై 1 మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము సపోజ్ గేమ్ అనుకోండి గేమింగ్ వీడియోస్ నేను నాది ఇంకో ఛానల్ ఉంది దాంట్లో నేను గేమింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను దాంట్లో వచ్చేసి పుల్ ద పిన్ అనే గేమ్ ఉంది ఆ పుల్ ద పిన్ గేమ్కి ఏమిటంటే టైటిల్ ఒకేలా ఉంటాయి మొత్తం పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అనేది మాత్రమే చేంజ్ అవుతుంది ఇక్కడ నంబర్స్ మాత్రమే చేంజ్ చేస్తాను కాబట్టి నేను ప్రతిసారి టైటిల్ని రాయాలి ఎందుకు అనేది ఒకేసారి ఇక్కడ సెట్టింగ్స్ లో ఏం చేశానంటే టైటిల్ ని ఇచ్చేసాను అనమాట ఇంకా ఈ టైటిల్ అట్లే పర్మనెంట్ గా ఉంటుంది నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఆ ఇక్కడ రాసిన టైటిలే ప్రతి వీడియోలో చూపిస్తుంది నేను మాక్సిమం ఆ వీడియోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆ ఛానల్లో మంచి వ్యూస్ వస్తాయనేసి సో కాబట్టి నేను ఏం చేస్తానంటే టైటిల్ ని ఇక్కడ రాసి పెట్టేసాను ప్రతిసారి ఎందుకు రాయాలని నేను జస్ట్ నంబర్ అనేది చేంజ్ చేస్తాను అక్కడ ఆ విధంగా మీరు చేయాలంటే కూడా ఇక్కడ నుంచి టైటిల్ ని ఒకే టైటిల్ రాసేసి దాని తర్వాత వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా ఇక్కడ రాసిన టైటిలే ప్రతి వీడియోలో చూపిస్తుంది మీరు కావాలంటే ఆ టైటిల్ ని వాడుకోవచ్చు వద్దనుకుంటే దాన్ని ఎరేస్ట్ చేసి మీ ఇష్టానుసారంగా టైటిల్ అనేది అక్కడ రాసుకునే ఆప్షన్ ఉంటుంది ఇంకా డిస్క్రిప్షన్ సెక్షన్ లో వచ్చేసరికి మనకి డిస్క్రిప్షన్ లో వచ్చేసి కొన్ని పార్ట్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు డిస్క్రిప్షన్ సెక్షన్ రాసేటప్పుడు మనం వచ్చేసి ప్రతి వీడియోని బట్టి ఒక్కొక్క వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్ తనితనిగా ఉంటుంది సపరేట్ సపరేట్ కాబట్టి అక్కడ రాయేస్తాము స్టార్టింగ్ లో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న టైటిల్ నే మనం యాడ్ చేసేస్తాము దాని తర్వాత దాని కింద హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాము ఓ 4-5 హ్యాష్ ట్యాగ్స్ దాని తర్వాత డిస్క్రిప్షన్ రాస్తాము ఇంకా మనము మన సోషల్ మీడియా లింక్స్ ఇప్పుడు నాది సోషల్ మీడియా లింక్స్ అంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇన్స్టా ఐడి ఉంది ఫేస్బుక్ ఐడి ఉంది దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ పర్మనెంట్ గా ఉండాలని డిస్క్రిప్షన్ లో వేసేస్తాను వేసేసిన తర్వాత అవి ఇంకంతే పర్మనెంట్ గా ఉంటాయి మీరు ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ ఎత్తుకుంటే ప్రతి వీడియోలో మీకు ఆ డిస్క్రిప్ ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చుంటారో లింక్స్ ఆ లింక్స్ ప్రతి వీడియోలో అప్లై అవుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా మీరు కొంతమంది వచ్చేసి అఫిలియేట్స్ లింక్స్ ఇస్తూ ఉంటారు మనం ఏ కెమెరా నుంచి వీడియో తీస్తున్నాం అనేసి దాని యొక్క అఫిలియేట్ లింక్ ఏ కెమెరా స్టాండ్ వాడుతున్నాము దాని యొక్క అఫిలియేట్ లింక్ అఫిలియేట్ లింక్ అంటే ఈ అఫిలియేట్ లింక్ ద్వారా మనం అమెజాన్ ప్లస్ ఫ్లిప్కార్ట్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు దాంట్లో
నుంచి ఎవరైనా మన లింక్ ని క్లిక్ చేసి ఎవరైనా ఏమైనా పర్చేస్ చేస్తే కొనుక్కుంటే ఆన్లైన్ ద్వారా దానిలో నుంచి కొంచెం కమిషన్ అనేది మనకు వస్తుంది దాన్నే అఫిలియేట్ లింక్ అంటారు దీనికి సంబంధించి ఏమైనా మీకు వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేసి చెప్పండి నేను అఫిలియేట్ లింక్ మీద ఒక ఫుల్ వీడియో అనేది తీసుకొస్తాను పూర్తి ఏ టు జెడ్ ట్యుటోరియల్ మనం చేద్దాం దాని మీద ఇంకా ఈ విధంగా మీరు అఫిలియేట్ లింక్స్ ఇవ్వొచ్చు ఇంకా సోషల్ మీడియా లింక్స్ ఇవ్వొచ్చు ఇంకా చాలా రకాలుగా లింక్స్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వచ్చు ఇంకా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ని కూడా ఇక్కడ ఇచ్చేసి పర్మనెంట్లీ అవి ప్రతి వీడియోలో అప్లై అవుతూ ఉంటాయి ఒకసారి ఇక్కడ కనుక సెట్టింగ్స్ లో చేసి వదిలేస్తే ఇంకా దాని తర్వాత విజిబిలిటీ ఆప్షన్ ఉంది విజిబిలిటీలో ఏమిటంటే మనకి సెలెక్ట్ మీద నొక్కితే మూడు ఆప్షన్స్ వస్తాయి పబ్లిక్ ప్రైవేట్ అన్లిస్టెడ్ ఇప్పుడు మీరు ప్రతి వీడియోని పబ్లిక్ అని పెట్టేయాలి అంటే మీరు అప్లోడ్ చేసిన వెంటనే అది పబ్లిష్ అయిపోతుంది అందరికి కనిపించేలాగా లేదు ప్రతి వీడియోని అన్లిస్ట్ చేసుకోవాలంటే ఎవరికి కనిపించదు అన్నమాట మీకు మాత్రమే కనిపిస్తుంది మీ ఛానల్లో వేరే వాళ్ళు ఎవరు దీన్ని చూడలేరు సో దీన్ని అన్లిస్ట్ చేసుకోవచ్చు లేదా ప్రైవేట్ ప్రైవేట్ అంటే మీకు ఇది కూడా ఎవరికి కనిపించదు మనకు మాత్రమే కనిపిస్తుంది ప్రైవేట్గా ఉంటాయి వీడియోస్ ఈ విధంగా మీకు ఏ సెట్టింగ్ కావాలంటే ఆ సెట్టింగ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం దీంట్లో అయితే మనం ఏం చేసుకోమండి ఇక్కడ పబ్లిక్ అనే పెడతారు అందరూ లేదంటే కొంతమంది వచ్చేసి అన్లిస్ట్ పెట్టుకుంటారు ఎందుకంటే దాని తర్వాత దాంట్లో కొన్ని థంబ్నైల్స్ సెట్టింగ్స్ డిస్క్రిప్షన్ రాసిన తర్వాత అప్లోడ్ చేద్దాంలే అనే ఉద్దేశంతో అన్లిస్ట్ పెట్టుకుంటే మీ ఇష్టం మీరు ఏదైనా ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ కొన్ని ట్యాగ్స్ వచ్చేసి నార్మల్లీ ఇచ్చేసి ఉంటారు సపోజ్ ఛానల్ పేరు టెక్ ఇప్పుడు టెక్ కేటగిరీకి ఛానల్ కాబట్టి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి టెక్ రిలేటెడ్ ఇప్పుడు టెక్ అనుకోండి టెక్ ఒక ట్యాగ్ ఇంకా నా ఛానల్ పేరు డైలీ టెక్ విత్ ఇమ్రాన్ ఇది ఛానల్ పేరు ఇంకా కొన్ని ట్యాగ్స్ మీకు అనిపించాలి ఈ ఛానల్లో నా ఛానల్కి సంబంధించి ఈ ట్యాగ్స్ ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్క వీడియోలో రావాలి ఈ ట్యాగ్స్ అని అనుకుంటే అటువంటి ట్యాగ్స్ని ఇక్కడ యాడ్ చేయండి లేదంటే యాడ్ చేయకుండా ఎంటీగా వదిలేసేయండి ఈ విధంగా చేయొచ్చు నా సలహా మేరకు ఏమిటంటే మీరు ఏమి ఇవ్వకపోతేనే మంచిది ఇక్కడ ఏ ట్యాగ్ ఇవ్వకుండా ఎందుకంటే కొన్ని వీడియోస్ ఎలా ఉంటాయంటే దాంట్లో మస్ట్ అండ్ షుడ్ ఆ ట్యాగ్ రావాలి అలాంటప్పుడు అక్కడ మనకి ప్లేస్ అనేది ఉండదు రాయడానికి కాబట్టి మనం ఏం చేస్తాం ఎక్స్ట్రా ట్యాగ్స్ ఇక్కడ యాడ్ చేయకుండా రిమూవ్ చేస్తాం అన్నింటినీ సేవ్ చేసుకుంటాము ఇది అయిపోయింది ఇంకా బేసిక్ ఇన్ఫోలో మీకు అర్థం కాకపోతే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగొచ్చు ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వచ్చామంటే ఇక్కడ చూడండి అడ్వాన్స్ సెట్టింగ్స్లో వచ్చేసి అలో ఆటోమేటిక్ చాప్టర్స్ అండ్ కీ మూమెంట్స్ ఈ ఆప్షన్ అయితే యూట్యూబ్లో రాలేదు ఉండాలి ప్రస్తుతానికి అది వర్క్ అవ్వట్లేదు చాప్టర్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడ చూడండి యూట్యూబ్ చాప్టర్స్ అంటే ఈ విధంగా ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా ఇక్కడ వీడియో ఉంది ఈ విధంగా బిట్టు బిట్టు కట్ అయిపోయి ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక బిట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక బిట్టు ఈ విధంగా కట్ అయ్యి ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఈ విధంగా నార్మల్ వీడియో అయితే ఈ విధంగా బాడి చూపిస్తుంటుంది కింద వీడియో కింద చాప్టర్స్ అయితే ఈ విధంగా బిట్లు బిట్లుగా కట్ అయిపోయి ఉంటుంది ఇలా ఎందుకంటే ఒక వీడియో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను కదా ఈ వీడియోలో నేను వచ్చేసి ఫస్ట్ నుంచి చెప్పుకుంటా వచ్చాను ఇక్కడ జనరల్ ఆప్షన్ చెప్పాను ఛానల్స్ అని చెప్పాను అప్లోడ్ డిఫాల్ట్స్ అని చెప్పాను నేను ఇక్కడ జనరల్ అనే ఆప్షన్ని ఎన్ని మినిట్స్ నుంచి ఎన్ని మినిట్స్ వరకు చెప్పాను ఛానల్ అనే ఆప్షన్ గురించి ఎన్ని మినిట్స్ నుంచి ఎన్ని మినిట్స్ వరకు చెప్పాను అనేది అక్కడ డిఫైన్ చేయొచ్చు అక్కడ టైమింగ్ అని చేస్తే అక్కడ ఈ వీడియోని అనేసి బిట్లు బిట్లుగా కట్ అయిపోయి ఆ బిట్స్ మీద మనం ఏం రాస్తామో అది అక్కడ కనిపిస్తుంది అన్నమాట సో దాన్ని ఆటోమేటిక్ చాప్టర్స్ అంటారు ఇది ఆటోమేటిక్గా యూట్యూబే క్రియేట్ చేసేలాగా ఆప్షన్ మీకు కావాలంటే ఇక్కడ పెట్టచ్చు లేదంటే తీసేయచ్చని ఉంది ఇక్కడ పెట్టినా అవి ఆటోమేటిక్గా చాప్టర్స్ అనేవి జనరేట్ కావడం లేదు ఇది ఇంకా వర్కింగ్లోకి రాలేదు కాబట్టి ఇది ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది ఇంకా డెవలప్ చేయలేదు చేస్తే మేబీ ఇన్ ఫ్యూచర్ రావచ్చు కాబట్టి ఇది దీంతో ఏం పెద్ద మనకి సమస్య అనేది లేదు ఇంకా ఇక్కడ చూడండి లైసెన్స్ అని ఉంది లైసెన్స్ వచ్చేసి మనకి రెండు రకాల లైసెన్స్ ఉంటుంది యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్ ఉంటుంది క్రియేటివ్ కామన్స్ ఉంటుంది యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్ అంటే ఇప్పుడు ప్రతి వీడియో మనం అప్లోడ్ చేస్తాము దాని మీద మనకి మాత్రమే హక్కు అనేది ఉంటుంది ఇప్పుడు ఆ వీడియోని ఎవరైనా కాపీ చేసినా మనం అక్కడ కాపీరైట్ క్లెయిమ్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు ఇచ్చే అవకాశం ఉంటుంది మనం యాడ్స్ మనకి మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోతే టూల్ అనేది మనకు రావడం జరుగుతుంది సో దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన వీడియోస్ ఎవరెవరైతే కాపీ చేస్తున్నారో దాన్ని సెర్చ్ చేసి వాళ్ళకి కాపీరైట్ క్లెయిమ్ అనేది మనం ఇచ్చే అవకాశం అనేది అక్కడ వస్తుంది మనకు మానిటైజేషన్ అనేది ఫస్ట్ ఎనేబుల్ అవ్వాలి సో ఇంకా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అంటే మనం అప్లోడ్ చేసే వీడియోస్కి మనకు మాత్రమే హక్కు ఉన్నట్టుగా ఈ లైసెన్స్ అనేది ఎనేబుల్ చేస్తుంది ఇంకా క్రియేటివ్ కామన్స్ అంటే మనం అప్లోడ్ చేసే వీడియోని ఎవరైనా ఎక్కడైనా వాడుకోవచ్చు ఎలాగైనా ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా క్రియేటివ్ కామన్స్ అని పెట్టేశారంటే మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ఎవడైనా వాడుకోవచ్చు తన సొంత ఉపయోగానికి
మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ఇక్కడ క్రియేటివ్ కామన్స్ పెట్టేస్తే ఆ వీడియోని ఎత్తి వేరే వాడు కొత్త ఛానల్ క్రియేట్ చేసి దాని మీద మీ ప్రతి ఒక్క వీడియోని అక్కడ వేసి వాడుకోవచ్చేవాడు. అక్కడ మీకు అడిగే అధికారం అయితే ఉండదు, ఎందుకంటే మీరు క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఇచ్చేసారు కాబట్టి. సో ఎప్పుడు కూడా స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ పెట్టుకోండి, ఇదే మంచిది. క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఒకటి రెండు వీడియోస్ ఏమైనా ఇస్తే మీ ఇష్టం, అది ఇవ్వదు. ఇంకా ఇక్కడ కేటగిరీ అనేది ఉంది, కేటగిరీ మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ మీకు ఏ కేటగిరీ, మీరు చేసే ఛానల్ ఏ కేటగిరీ అనేది మీకు అర్థమై ఉండాలి. సో ఇక్కడ చూడండి, కార్స్ అండ్ వెహికల్స్ అంటే అర్థమవుతుంది, ఇళ్ళ గురించి అని, కామెడీ అంటే కామెడీ వీడియోస్ అని, ఎడ్యుకేషను, ఎడ్యుకేషన్ గురించి ఏమైనా మీరు వీడియోస్ చేస్తే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ కింద చాలా కేటగిరీస్ వస్తాయి. కామెడీ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ కింద మన బ్లాగ్స్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఫిల్మ్ అండ్ యానిమేషన్ అంటే బొమ్మలు కానీ సినిమాలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఫిల్మ్ అండ్ యానిమేషన్ కొనరు. ఇంకా గేమింగ్ అంటే గేమింగ్ గురించి, గేమింగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం నార్మల్లీ అందరికి తెలిసిందే. హౌ టు అన్ స్టైల్ అంటే, హౌ టు అన్ స్టైల్ అంటే మన లైఫ్ స్టైల్ గురించి చెప్పడం, ఈ విధంగా ఎలా డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి వీటి గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇంకా మ్యూజిక్ అంటే తెలిసిందే మన అందరికి, మ్యూజిక్ పాటలు, సింగింగ్ ఈ వీటి కిందకు వస్తాయి అవి. ఇంకా న్యూస్ అండ్ పాలిటిక్స్ అంటే న్యూస్ ఛానల్కి సంబంధించి ఉంటుంది. న్యూస్ గురించి మీరు ఏమైనా వీడియోస్ చేస్తుంటే, పాలిటిక్స్ సంబంధించి ఏమైనా వీడియోస్ టాపిక్స్ ఏమైనా మాట్లాడుతుంటే దానికి సంబంధించి న్యూస్ అండ్ పాలిటిక్స్ ఎంచుకుంటాం. నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం అంటే, నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం అంటే ఇది వచ్చేసి ఎన్జిఓస్కి ఇలాంటి వాటికి మనకి పనికి వస్తుంది. సో ఇంకా పీపుల్స్ అండ్ బ్లాగ్స్ అంటే దీంట్లో తెలుసు మీకు, బ్లాగ్స్ వేయచ్చు. ఇంకా చాలా రకాలుగా పీపుల్స్ అండ్ బ్లాగ్స్లో మనం యూస్ చేసుకోవచ్చు, దీంట్లో వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి పీపుల్స్ అండ్ బ్లాగ్స్. కాకపోతే యాడ్ రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది ఈ కేటగిరీలో. ఇంకా చాలా ఉన్నాయండి దీనికి సంబంధించి. ఇక్కడ చెప్పిన నేను ఊరికే ఉతారుగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, కానీ దీని గురించి డీటెయిల్ చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఇది. పెట్స్ అండ్ అనిమల్స్ అంటే జంతువుల గురించి ఏమైనా, ఈ డాగ్స్, ఈ క్యాట్స్ గురించి వీడియోస్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళకి పెట్స్ అండ్ అనిమల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే టెక్ రిలేటెడ్ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ట్యూటోరియల్ టెక్ రిలేటెడ్ కిందకు వస్తుంది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంకా స్పోర్ట్స్, స్పోర్ట్స్ గురించి ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే, ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్, ఇలా కేటగిరీ ఉంటుంది. మీది ఛానల్ ఏ కేటగిరీ, మీ ఛానల్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి పర్మనెంట్గా ఆప్షన్ పెట్టుకుని, నాది సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీది కుకింగ్ అయితే ఏది పెట్టుకుంటారు, ఇక్కడ కుకింగే లేదు కదా, పీపుల్స్ అండ్ బ్లాగ్స్ అనేది పెట్టుకోవాలి. కుకింగ్ వచ్చేసి పీపుల్స్ అండ్ బ్లాగ్స్ ఆప్షన్ కిందకే వస్తుంది. ఇంకా మీకు మీ కేటగిరీ ఏదో తెలియకపోతే కామెంట్ చేసి నన్ను అడగండి, ఈ మీరు ఏ రకమైన వీడియోస్ చేస్తున్నారు అనేసి నేను దాన్ని బట్టి ఏ కేటగిరీలో వేయాలని చెప్తాను. నేను ఇక్కడ నేనైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టుకుంటాను, పెట్టేసుకున్నాము. ఇంకా ఈ కేటగిరీని బట్టి దీని బేస్ మీద మీ యూట్యూబ్ వీడియో మీద ప్లే అయ్యే యాడ్స్ దాని యొక్క రెవెన్యూ అనేది డిఫరెన్షియేషన్ ఉంటుంది. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అదే మీరు కనుక ఇక్కడ మ్యూజిక్ పెట్టుకుంటే తక్కువ రెవెన్యూ వస్తుంది. పీపుల్స్ అండ్ బ్లాగ్స్ పెట్టుకున్నా రెవెన్యూ కాస్త తక్కువ అవుతుంది. ఇంకా న్యూస్ అండ్ పాలిటిక్స్ పెట్టుకున్నా మంచి డబ్బు దానికి, ఓకేనా. సో ఈ విధంగా కేటగిరీని బట్టి మనకి యాడ్ రెవెన్యూ కూడా వస్తుంది. ఇంకా అదే విధంగా లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ సర్టిఫికెట్స్. ఇప్పుడు నేను తెలుగు వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. సో తెలుగు వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏం చేసాను, వీడియో లాంగ్వేజ్లో వచ్చేసి ఇక్కడ తెలుగు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని కదా, తెలుగు అనే ఆప్షన్ని ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో తెలుగు ఇదిగోండి, ఇక్కడ తెలుగు ఉంది. సో ఇక్కడ తెలుగు అనే లాంగ్వేజ్ని నేను సెలెక్ట్ చేసి డిఫాల్ట్గా పెట్టేసుకుంటాను. ప్రతి వీడియోలో నేను ఇక్కడ సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అక్కడ ఆటోమేటిక్గా తెలుగు అనేసి వచ్చేస్తుంది లాంగ్వేజ్. ఇది ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు నేను తెలుగు వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, దానికి ఇంగ్లీష్ అని ఇచ్చేస్తే నా వీడియో ఇంగ్లీష్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళు చూడరు. ఈ తెలుగు అని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే నా వీడియో తెలుగు ఆడియన్స్, తెలుగు వీడియోస్ ఎవరైతే చూడడానికి ఇష్టపడతారో, తెలుగు లాంగ్వేజ్లోనే చూడడానికి ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే నా వీడియో అనేది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అప్లోడ్ చేసే వీడియోలో ఏ లాంగ్వేజ్తో వీడియో చేశారనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని వీడియోస్ గేమింగ్ వీడియోస్ జస్ట్ గేమ్ ఆడుతున్నారు, మీరు అప్లోడ్ చేస్తున్నారు స్క్రీన్ రికార్డింగ్ చేసి, అంతే మీరు మాట్లాడడం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు నాట్ అప్లికేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇదిగోండి ఫస్ట్లోనే ఉంటుంది, నాట్ అప్లికేబుల్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీ వీడియోలో ఎటువంటి లాంగ్వేజ్ని యూజ్ చేయలేదు, అదొక నార్మల్ వీడియో, అది జస్ట్ ఎక్కడో ర్యాండమ్గా పట్టిన వీడియో అనుకోండి, రోడ్డు మీద పట్టున్నారు వీడియో, దానికి నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసారంటే ఇది వరల్డ్ వైడ్ అందరికీ కనిపిస్తుంది అన్నమాట వీడియో, ప్రతి ఒక్కరికే రికమెండ్ అవుతుంది. ఎందుకంటే నేను లాంగ్వేజే లేదు, లాంగ్వేజ్ లేకపోతే ఇంకా ఎవరు చూస్తే ఏముంది, ఒక మూగవాడు మాట్లాడడానికి మనకు మాటలు రావాల్సిన అవసరం లేదు, టైగల్ చేసి ఎవరితో అయినా మాట్లాడగలరు. సో ఆ విధంగా ఒక వీడియోలో కంటెంట్ ఉంటే దానికి మనం వాయిస్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటే అలాంటప్పుడు నాట్ అప్లికేబుల్ అనేది తీసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీ వీడియోస్లో వ్యూస్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో గేమింగ్ వీడియోస్ మీద చూసినట్లయితే చాలా వీడియోస్లో నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేస్తారు వాళ్ళు, ఎందుకంటే జస్ట్ అక్కడ గేమ్ ఆడుతూ ఉంటారు, అక్కడ ఎటువంటి వాళ్ళ వాయిస్ అనేది ఉండదు,
మాట్లాడారు అలాంటప్పుడు అక్కడ నాట్ అప్లికేబుల్ అనేది ఆప్షన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి లేదు మీరు మాట్లాడుతున్న ట్యుటోరియల్స్ ఏమైనా చేస్తున్నారంటే కంపల్సరీ మీరు ఏ లాంగ్వేజ్లో చేస్తున్నారని సెలెక్ట్ చేసుకోండి లేదంటే దాని తర్వాత ఇంపాక్ట్ అనేది మీకే తెలుస్తుంది దాని తర్వాత ఇక్కడ చూడండి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ మనము ఇక్కడ టైటిల్ రాస్తాం కదా ప్రతి వీడియోలో టైటిల్ రాస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ నేను టైటిల్ రాస్తున్నాను చూడండి ఇక్కడ నేను టైటిల్ రాస్తున్నాను ఇది టైటిల్ ఏ లాంగ్వేజ్లో ఉంది ఇంగ్లీష్లో ఉంది సో నేను ఏం చేస్తానంటే ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ నుంచి ఒకవేళ మీరు తెలుగులో టైటిల్ రాస్తే తెలుగు అని సెలెక్ట్ చేసుకుని కానీ ప్రతి వీడియోలో తెలుగు అనేసి రాయం కదా ఇంగ్లీష్లో రాస్తాము ఇంగ్లీష్లోనే అందరు రాస్తారు 99.99% ఇంగ్లీష్లోనే రాస్తారండి వేరే లాంగ్వేజ్లో అయితే ఎవరు రాయరు ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము ఎందుకంటే ఇంగ్లీష్లో రాస్తేనే టైటిల్ ఏ కంట్రీ ఆడియన్స్ అయినా దాన్ని చదవగలదు అర్థం చేసుకోగలదు మనం మన ప్రాపర్ మన లాంగ్వేజ్లో మదర్ టంగ్లో రాసుకుంటే ఎవరికి అర్థం అవుతుంది అర్థమయ్యే వాళ్ళకి కొంతమందే ఉంటారు కానీ ఎక్కువ రీచ్ కావాలి ఎక్కువ వీడియోస్ మీ వీడియోస్ ఎక్కువగా చూడాలి అనుకుంటే ఇంగ్లీష్ టైటిల్ని సెలెక్ట్ చేసుకుని ఇంగ్లీష్ అనేసి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లోనే టైటిల్స్ అనేది కూడా రాయండి స్టార్టింగ్ టైటిల్ వచ్చేసి ఇంగ్లీష్లో రాయండి మిడిల్లో కావాలంటే కొంచెం తెలుగు యూజ్ చేయొచ్చు అది ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు ఇంకా కింద వచ్చేసి కామెంట్స్ అని ఉంది కామెంట్స్లో వచ్చేసి మనము అలో ఆల్ కామెంట్స్ మీద చేసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆడియన్స్ ఉంటారు కామెంట్ చేస్తారు ఆడియన్స్ కనుక కామెంట్ చేస్తారంటే కొంతమంది ఐడీస్ వచ్చేసి యూట్యూబ్ ఐడీస్ క్రియేట్ చేస్తుంటారు కానీ దాన్ని యూట్యూబ్ వాళ్ళు స్పామ్ అనేసి రికాగ్నైజ్గా స్పామ్గా రికాగ్నైజ్ చేసి పక్కన పెట్టేస్తారనమాట ఇంకా ఆ స్పామ్ యూట్యూబ్ ఐడీస్తో ఎవరైనా కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్ మీద పబ్లిష్ కాకుండా ఉంటాయి స్పామ్ అకౌంట్స్ ద్వారా ఎవరైనా మన యూట్యూబ్ వీడియోస్ మీద కామెంట్ చేస్తే అక్కడ ఆ కామెంట్స్ అనేవి కనపడవు ఇక్కడ హోల్డ్ పొటెన్షియల్ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నారంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా కామెంట్ చేస్తే దాంట్లో చాలా స్ట్రిక్ట్నెస్ అనేది ఉంటుంది ఆ కామెంట్ అప్పటికప్పుడే మన యూట్యూబ్ వీడియోస్ మీద పబ్లిష్ అయిపోదు అది హోల్డ్లో ఉంటుంది మనం వెళ్ళి అక్కడ ఆ కామెంట్ చదివి అప్రూవ్ ఇవ్వాలనుకుంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటారు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు ఇలాంటి వాటికి మీరు జాగ్రత్త పడాలి ఇలాంటి కామెంట్స్ నా వీడియోస్ మీద రాకూడదు అనుకుంటే హోల్డ్ పొటెన్షియలీ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ ఫర్ రివ్యూ అనేది ఇచ్చుకోవాలి ప్లస్ ఇంక్రీజ్ స్ట్రిక్ట్నెస్ అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇది ఇంకా స్ట్రిక్ట్గా ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది వర్డ్స్ అనేది మనం ఇచ్చేసామంటే ఆ వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ అనేవి అక్కడ ఎవరైనా చేశారంటే ఆ బ్యాడ్ వర్డ్స్ని బట్టి రికాగ్నైజ్ చేసి ఆ కామెంట్ అనేది అక్కడ ఎనేబుల్ అవ్వదు మనమయ్యి అక్కడ రివ్యూ అనేసి ఉంటుంది మనకి కామెంట్ సెక్షన్లో ఒకటి నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి కామెంట్స్ అని ఉంది కదా కామెంట్స్లోకి వచ్చానంటే నేను ఇక్కడ సో ఇక్కడ కామెంట్స్లోకి వచ్చానంటే హెల్డ్ ఫర్ రివ్యూ అని ఉంది కదా హెల్డ్ ఫర్ రివ్యూలోకి వచ్చినామంటే మనము ఇక్కడ ఎవరు కామెంట్స్ అయితే రివ్యూ కిందకు వచ్చేసి ఉంటాయో ఆ కామెంట్స్ని మనం చూసి చెక్ మార్క్ ఇచ్చి అప్రూవల్ చేసే వరకు ఆ కామెంట్స్ మన వీడియోస్ మీద కనిపించవు సో ఈ విధంగా ఇక్కడ ఆప్షన్ అనేది పనిచేస్తుంది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే లేదు అందరు చేసే కామెంట్స్ వచ్చేయని ఏం పర్లేదు అనుకుంటే అలా ఆల్ కామెంట్స్ పెట్టుకోండి లేదు కామెంట్సే చేయకూడదు ఎవడు నా వీడియో మీద అని అనుకుంటే డిజేబుల్ కామెంట్స్ మీద క్లిక్ చేసేసేయండి ఇంకా లేదు ప్రతి ఒక్క కామెంట్ని నేను రివ్యూ చేయాలి ఎవడు ఏం చేస్తున్నాడు కామెంట్ చూసి నేను అప్రూవల్ చేసిన తర్వాతే అక్కడ కామెంట్ కనిపించాలంటే ఈ థర్డ్ ఆప్షన్ హోల్డ్ ఆల్ కామెంట్స్ ఫర్ రివ్యూ ప్రతి ఒక్క కామెంట్ని మీరు వెళ్ళి అక్కడ చెక్ చేసి మీరు అక్కడ ఓకే చేస్తేనే ఆ కామెంట్ వీడియో మీద పబ్లిక్గా కనిపిస్తుంది లేదంటే కనిపించదు ఓకేనా ఇది థర్డ్ ఆప్షన్ అన్నమాట చేసుకున్న తర్వాత ఇక్కడ అయిపోయిందా ఇక్కడ బేసిక్ ఇన్ఫో తెలుసుకున్నాము అడ్వాన్స్ సెట్టింగ్స్ రెండింటి గురించి నేను చెప్పడం జరిగింది ఇంకా థర్డ్ వన్ వచ్చేసి పర్మిషన్స్లో వచ్చేసి ఇక్కడ చూడండి నేనే ఓనర్ అన్నమాట ఛానల్ ఓనర్ నేను ఇంకా మీరు ఎవరికైనా వేరే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వాలి ఈ ఛానల్ మీద వర్క్ చేయడానికి అనుకుంటే ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఆ ఈమెయిల్ ఇప్పుడు మీరు ఉన్నారు మీరు వచ్చేసి ఇక్కడ వర్క్ చేశారు మీరు వీడియో అప్లోడ్ చేశారు వేరే అతను మీ ఫ్రెండ్ ఉన్నాడు లేదా మీ తమ్ముడు మీ అన్న ఎవరో ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పేస్తారంటే థంబ్నెయిల్ క్రియేట్ చేసి నా వీడియోలో అప్లోడ్ చేసే అని చెప్పేస్తే ఇంకా వాళ్ళు థంబ్నెయిల్ చేసి ఎలా అప్లోడ్ చేస్తారు మీరు మెయిల్ ఐడి ఇవ్వాలి మీ కంప్యూటర్ యాక్సెస్ ఇవ్వాలి సో ఇదంతా కాకుండా మీరు వాళ్ళని ఆ యూజర్ని డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసేయచ్చు అనమాట ఇప్పుడు నా మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేస్తాను ఇక్కడ చూడండి నా మెయిల్ ఐడి ఇచ్చేస్తాను ఇక్కడ ఓకేనా ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత యాక్సెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మేనేజర్ వాళ్ళకి కొన్ని పోస్ట్స్ అనేవి ఉంటాయన్నమాట మేనేజర్ అంటే వీళ్ళకి ఏం యాక్సెస్ ఉంటుందంటే ఇక్కడ చూడండి కెన్ వ్యూ ఎవ్రీథింగ్ మేనేజ్ పర్మిషన్స్ గో లైవ్ అండ్ క్రియేట్ ఎడిట్ డిలీట్ కంటెంట్ సో మేనేజర్కి ఏమిటంటే మనం ఈ సెట్టింగ్ కనుక ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఈ ఇక్కడ వీళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తున్నాం కదా ఇది నా ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఇక్కడ ఎవరినైతే యాడ్ చేస్తామో మెయిల్ ఐడి ద్వారా ఇన్వైట్
చేస్తాము వాళ్ళకి కొన్ని రోల్స్ అనేవి మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి మేనేజర్ అని ఇచ్చాం అనుకోండి వాళ్ళు ఏం చేయొచ్చు యూట్యూబ్ వీడియోని ఎడిట్ చేయొచ్చు టైటిల్ ట్యాగ్స్ ని రాయొచ్చు ఏమైనా లైవ్ వెళ్ళొచ్చు లైవ్ వీడియోస్ చేయొచ్చు ఇంకా డిలీట్ కూడా చేయొచ్చు వీడియోస్ ని ఇన్ని ఆప్షన్స్ అనేవి వానికి ఎనేబుల్ అయిపోతాయి మొత్తం ఓనర్ లాగా మనం ఏమేమైతే చేయగలమో యూట్యూబ్ వీడియోస్ లో అవన్నీ వాళ్ళు కూడా మేనేజర్ అనే ఆప్షన్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా చేయొచ్చు ఇంకా ఎడిటర్ గా ఇచ్చారంటే కెన్ వ్యూ ఎవ్రీథింగ్ గో లైవ్ అండ్ క్రియేట్ అండ్ ఎడిట్ కంటెంట్ కాంట్ మేనేజ్ పర్మిషన్స్ ఆర్ డిలీట్ కంటెంట్ సో ఇక్కడ వీళ్ళు ఏం చేయగలరంటే లైవ్ వెళ్ళొచ్చు ఎడిట్ చేయొచ్చు కానీ దేన్ని డిలీట్ చేయలేరు గో లైవ్ లో కూడా వీళ్ళు వెళ్ళొచ్చు వీడియోస్ ని లైవ్ కూడా చేయొచ్చు కాకపోతే మన వీడియోస్ ని డిలీట్ చేసే అవకాశం అయితే ఉండదు ఎడిటర్ కి ఇంకా ఎడిటర్ లోనే సెకండ్ ఎడిటర్ ఉన్నాడు లిమిటెడ్ అని ఇచ్చున్నారు వీళ్ళకి ఏమిటంటే సేమ్ పర్మిషన్ యాజ్ ఎడిటర్ బట్ కాంట్ వ్యూ రెవెన్యూ డేటా ఎడిటర్ ఇక్కడ ఎడిటర్ గురించి చెప్పాను కదా వీడియోస్ పబ్లిష్ చేయొచ్చు లైవ్ వెళ్ళొచ్చు ఎడిట్ చేయొచ్చు కానీ వీడియోస్ ని డిలీట్ చేయలేడు ఎడిటర్ లిమిటెడ్ లో ఏమిటంటే ఎడిటర్ ఏమేమి చేస్తాడో అన్ని చేయగలడు కాకపోతే రెవెన్యూ డేటా మన వీడియోస్ మీద ఎంత డబ్బులు వస్తున్నాయి అనేసి వాడికి కనిపించవు ఓకేనా ఈ విధంగా ఇంకా సబ్ టైటిల్ ఎడిటర్ అనేసి ఉన్నాడు కెన్ ఎడిట్ అండ్ రిమూవ్ సబ్ టైటిల్స్ కాంట్ వ్యూ ఎనీథింగ్ ఎల్స్ ఈ సబ్ టైటిల్ ఎడిటర్ ఏమిటంటే వీడియోస్ లో సబ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్ వీడియోస్ లో ఎప్పుడైనా చూస్తుంటే మీరు ఇంగ్లీష్ వీడియోస్ చూసినా కొంతమంది సబ్ టైటిల్స్ అనేవి యాడ్ చేస్తారు వేరే లాంగ్వేజ్ లో నేను తెలుగు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నా వీడియోస్ ని ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా చూడాలి అనుకుంటే నేను ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ అనేది అక్కడ ఇవ్వాలి ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇంగ్లీష్ లో చూసే వాళ్ళు కూడా నా వీడియోస్ ని చూడొచ్చు సబ్ టైటిల్స్ ఉంటాయి చదువుకుంటూ నా వీడియో అనేది చూడొచ్చు అనమాట సో ఆ విధంగా ఆ సబ్ టైటిల్స్ రాయాలంటే కూడా ఇక్కడ మనము వాళ్ళకి ఒక రోల్ అనేది ఇవ్వచ్చు ఈ వీళ్ళు ఏం చేయగలరంటే ఏమి చూడలేరు జస్ట్ సబ్ టైటిల్స్ ని యాడ్ చేయొచ్చు రిమూవ్ చేయొచ్చు అంతవరకు మాత్రమే ఇక్కడ రోల్ అనేది ఇది మనం ఎవరికైనా ఇవ్వచ్చు ఇంకా చూడండి వ్యూవర్ వ్యూవర్ అంటే మన ఛానల్లో ప్రతి ఒక్క విషయాన్ని చూడొచ్చు మనకి ఎంత డబ్బు వస్తుంది మన ఛానల్లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎన్ని లైక్స్ డిస్లైక్స్ అండ్ మనం ఏమేమి రాస్తున్నాం ఛానల్లో డిస్క్రిప్షన్ సెక్షన్ అంతా చూడొచ్చు వీడియోస్ అంతా చూడొచ్చు కాకపోతే దేన్ని కూడా ఏమి గెలగలేడు ఎడిట్ చేయలేడు డిలీట్ చేయలేడు వీడియోస్ క్రియేట్ చేయలేడు అప్లోడ్ చేయలేడు లైవ్ వెళ్ళలేడు సో ఇదేం చేయలేడు కానీ మన ఛానల్లో ఏమైతే డేటా ఉందో అంతా చూడగలరు సో ఇటువంటిది కూడా మనం ఇక్కడ రోల్ అనేది ఇవ్వచ్చు ఇంకా దీని తర్వాత వ్యూవర్లో కూడా లిమిటెడ్ అనే సెకండ్ ఆప్షన్ ఉంది సేమ్ పర్మిషన్స్ యాజ్ వ్యూవర్ బట్ కాంట్ వ్యూ రెవెన్యూ డేటా వ్యూవర్కి ఏ పర్మిషన్స్ అయితే ఉంటాయో అంటే అన్ని చూడగలరు కాకపోతే వ్యూవర్ లిమిటెడ్లో ఎంత డబ్బు వస్తుంది యాడ్సెన్స్ నుంచి అనేది వీళ్ళకి ఇక్కడ కనిపించదు అన్నమాట వ్యూవర్ లిమిట్ సో ఈ విధంగా మీరు సపోజ్ అనుకోండి మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు లేదా అన్నదమ్ములు ఉన్నారు ఎవరైనా సరే మీరు వేరే వాళ్ళకి రోల్ ఇవ్వాలి ఒకే ఛానల్ని ఇద్దరు మెయింటైన్ చేయాలనుకుంటే మీ లెక్క ప్రకారం మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో ఆ రోల్ని ఇంకా సెకండ్ పర్సన్కి ఇక్కడ ప్రమోట్ అనేది చేయొచ్చు మెయిల్ ఐడి ద్వారా వాళ్ళకి పంపిస్తే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మేనేజర్గా పెట్టేస్తాను నాకు నేనే ఇచ్చేసుకుంటాను డన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి పెండింగ్ ఇన్విటేషన్ అనేసి ఉంది నేను సేవ్ చేశానంటే ఇన్విటేషన్ వెళ్ళిపోతుంది ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలోనే చూసేద్దాము సో ఇప్పుడే వద్దు ఇంకా కమ్యూనిటీ గురించి ఉంది మాట్లాడి ఈ రెండింటి గురించి మాట్లాడేద్దాము దాని తర్వాత దాన్ని సేవ్ చేద్దాము ఇంకా కమ్యూనిటీ ఆప్షన్ ఉంది కదా కమ్యూనిటీ ఆప్షన్లోకి వచ్చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఆటోమేటెడ్ ఫిల్టర్స్ డిఫాల్ట్ అనేసి ఇది వచ్చేసి మనకి మోడరేటర్స్ అనేసి అప్రూవ్డ్ యూజర్ అని హిడెన్ యూజర్స్ అని ఉన్నాయి ఇక్కడ మోడరేటర్స్ అంటే ఏమిటంటే ఇక్కడ మనము ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు దానికి యూట్యూబ్ ఛానల్ ఉంది మీ ఫ్రెండ్ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి చేసిన తర్వాత ఇక్కడ మోడరేటర్ గా అతడు సెలెక్ట్ అయిపోతాడు అనమాట ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత వాడు ఏం చేయగలడంటే ఇంకా మీ ఫ్రెండ్ ఆ ఏ ఛానల్ అయితే మీరు లింక్ కాపీ చేసి పేస్ట్ చేశారో వాళ్ళు ఏం చేయగలరంటే మీరు హెల్డ్లో అంటే నేను చూపించా కదా ఇక్కడ కామెంట్స్ అనేది రివ్యూలో పెట్టున్నాం కదా ఆ కామెంట్స్ని అతను ఏం చేయగలడంటే డిలీట్ చేయగలడు ఇంకా లైవ్ చాట్ జరిగేటప్పుడు అక్కడ లైవ్లో కామెంట్స్ కావాలంటే అతను డిలీట్ చేయగలడు ఈ విధంగా అతనికి ఒక రోల్ ఇవ్వాలి ఎవరికైనా అని అనుకుంటే మీరు ఏం చేయగలరు ఇక్కడ ఆ ఛానల్ యొక్క లింక్ని ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ నుంచి వాళ్ళు ఏమైనా సెట్టింగ్స్ అనేది మార్చగలరు జస్ట్ ఛానల్లో మనం ఇక్కడ కామెంట్స్ అనేవి ఉంటాయి కదా రివ్యూలో ఆ కామెంట్స్ని మాత్రమే అతను డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది ప్లస్ లైవ్ వీడియోస్లో వచ్చినప్పుడు కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా ఆ కామెంట్స్ని కూడా డిలీట్ చేసే ఆప్షన్ అనేది అతనికి మనం ఇచ్చినట్లు అర్థం ఇంకా అప్రూవ్డ్ యూజర్స్ ఉన్నారు అప్రూవ్డ్ యూజర్స్ వచ్చేసి ఇక్కడ ఏమిటంటే ఇక్కడ కూడా మనము ఏ ఛానల్కి అయితే మనం అప్రూవ్ ఇవ్వాలనుకుంటున్నామో ఇప్పుడు మీ ఫ్రెండ్ ఛానల్ ఎవరిదో ఒక ఛానల్ ఉందనుకోండి ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసేసానంటే వాళ్ళ లింక్ని వీళ్ళు అప్రూవ్డ్ యూజర్స్ అనమాట ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కామెంట్ చేసినా మన వీడియోస్ మీద ఆటోమేటిక్గా ఆ కామెంట్ అనేది పబ్లిష్ అయిపోయింది
అయిపోతుంది వాళ్ళు కామెంట్ చేసిన వెంటనే. నేను ఇక్కడ చూపించాను కదా మీ కామెంట్స్ ని బ్లాక్ చేయొచ్చు అనేసి, మనం రివ్యూ కోసం ఉంచవచ్చు అనేసి. ఆ విధంగా కాకుండా కొంతమందికి అప్రూవ్ ఇవ్వచ్చు అన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు కామెంట్ చేసినా అది రివ్యూలోకి వెళ్ళదు అన్నమాట. ఎప్పుడు కూడా రివ్యూలో వాళ్ళు ఎటువంటి వర్డ్స్ యూజ్ చేసినా రివ్యూలోకి వెళ్ళదు, అది అక్కడ వచ్చేస్తుంది అన్నమాట. మనకి కామెంట్ సెక్షన్లో కనిపిస్తుంది అందరికీ. కొంతమంది వచ్చేసి ఏం చేస్తారంటే రివ్యూలో అన్ని కామెంట్స్ రివ్యూలో పెట్టేసుకుంటారు కదా, వాళ్ళు ఏం చేయొచ్చు, కొంతమందికి అప్రూవ్ ఇవ్వచ్చు అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అప్రూవ్ ఇవ్వచ్చు, వాళ్ళు చేసే కామెంట్స్ అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయే విధంగా. సో ఈ విధంగా యూజ్ చేసుకుంటాము. ఇంకా హిడెన్ యూజర్స్ వచ్చేసి, ఇంకా హిడెన్ యూజర్స్లోకి మనము ఎవరినైనా యూజర్ని మనం హైడ్ చేసామంటే అక్కడ మనకి బ్లాక్ ఆప్షన్ ఉంటుంది కామెంట్ సెక్షన్ మీద. ఇప్పుడు ఎవరైనా బ్యాడ్గా కామెంట్ చేశాడు, మీరు అక్కడ అతన్ని కామెంట్ చేయడం, అతని ఇంకా పైన కామెంట్స్ చేయకుండా అతన్ని బ్లాక్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. చేసామంటే ఆ హిడెన్ యూజర్ వచ్చేసి ఇక్కడ హిడెన్ యూజర్ కిందకు వచ్చేస్తాడు. లేదా మనం ఏదైనా ఛానల్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఛానల్ యొక్క లింక్ ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళు చేసే కామెంట్స్ ఇక్కడ కనబడవు, అవి హైడ్ అయిపోతాయి, అతను ఏం చేసినా ఇక్కడ కనబడదు. ఇంకా లైవ్లో కూడా అతను కామెంట్ చేయలేడు అన్నమాట. మనం లైవ్ వీడియో చేస్తున్నాం, అతడు కామెంట్ చేయాలన్నా అతనికి పాసిబుల్ ఉండదు. ఇంకా అదే విధంగా నేను చెప్పాను కదా, వీడియోస్ నుంచి సమ్ పార్ట్ క్లిప్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు అన్నమా అనేసి. ఈ హిడెన్ యూజర్స్లోకి మనం ఎవరినైనా వేసేసామంటే వాళ్ళు మన వీడియోస్ని క్లిప్ కూడా చేయలేరు. క్లిప్పింగ్ అంటే సమ్ పార్ట్ని కట్ చేసి షేర్ చేసుకోవడం ఇలాంటివి కూడా వాళ్ళు చేయలేరు. హిడెన్ యూజర్స్లో మనం ఎవరిదైనా అకౌంట్ని హైడ్ చేసి పెట్టేసామంటే, అంటే సమ్ టైప్ ఆఫ్ బ్లాక్ అన్నమాట, మన మొబైల్స్తో చేస్తున్న బ్లాక్ చేస్తాము, ఆ విధంగా హిడెన్ యూజర్స్ అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి లైవ్ రీడైరెక్ట్స్. సో ఇక్కడ లైవ్ రీడైరెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. లైవ్ రీడైరెక్ట్ ఆప్షన్ ఏమిటంటే ఇక్కడ చూడండి, ఆల్ ఛానల్ కెన్ రీడైరెక్ట్ టు మై కంటెంట్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఇప్పుడు వేరే ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయగలరంటే వాళ్ళ ఆడియన్స్ని, వాళ్ళ లైవ్లో చూస్తుంటారు కదా వీడియోస్, ఆ ఆడియన్స్ని మీరు చేసే లైవ్లో, ఇప్పుడు మీరు ఏదైనా లైవ్ వీడియో చేయబోతున్నారు నెక్స్ట్ వస్తుంది అప్కమింగ్, ఆ వీడియోస్ యొక్క లైవ్లోకి ఆ ఆడియన్స్ని పంపించగలరన్నమాట. అంటే అక్కడ ఉన్న ఆ వీడియోని మీరు చూడగలరు లైవ్లో వస్తున్నానేసి రీడైరెక్ట్ చేయడానికి ఆప్షన్ అనేది అక్కడ ఎనేబుల్ అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు, కానీ ఇది అవసరం లేదు, ఇది ఎవరు చేసుకోరు అంత విధంగా మనకైతే అవసరం లేదు. ఇక్కడ చూడండి స్పెసిఫిక్ ఛానల్ డట్ కెన్ రీడైరెక్ట్ మై ఛానల్ అనేసి ఉంది. ఇక్కడ యూజర్స్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఛానల్ ఉంటుంది, ఛానల్ యొక్క లింక్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా ఆ ఛానల్ యొక్క పేరు ఉన్నా అది ఇచ్చినామంటే ఆ ఛానల్ వాళ్ళు ఏం చేయగలరు, ఇంకా వాళ్ళకున్న ఆడియన్స్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ యొక్క వ్యూవర్స్ని మన వీడియోస్ చూసే విధంగా రీడైరెక్ట్ చేయడానికి అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. ఇంకా నేను చెప్పాను కదా బ్లాక్డ్ వర్డ్స్ అనేసి, ఎవరైనా కామెంట్ చేస్తే, ఇప్పుడు కామెంట్ చేశారనుకోండి, ఎవరో సమ్ వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ వాడి మనకి యూట్యూబ్ వీడియోస్ మీద కామెంట్ చేస్తున్నారు, అలాంటప్పుడు మనం కొన్ని బ్యాడ్ వర్డ్స్ని సెలెక్ట్ చేసుకుని కొన్ని వర్డ్స్ ఏవైనా సరే ఈ వర్డ్స్తో ఎవరైనా మనకి కామెంట్ చేస్తే ఆ కామెంట్ అనేది బ్లాక్ అయిపోవాలి అనే విధంగా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏదో ఒక వర్డ్ ఇచ్చేసాను అనుకోండి, ఇప్పుడు రే అనేసి నేను ఇచ్చేసాను అని అనుకోండి, ఎవడైనా రే అని టైప్ చేసి కామెంట్ చేశాడంటే ఆ కామెంట్ ఎక్కడ డిజేబుల్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది, కనిపించదు అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఏవైతే వర్డ్స్ మీరు బ్యాడ్ వర్డ్స్ అనుకుంటున్నారో మీ కామెంట్ మీద, కొంతమందికి వచ్చేసి ఓన్లీ బ్యాడ్ వర్డ్సే కామెంట్ వస్తూ ఉంటాయి, తిడుతూ ఉంటారు కొంతమంది. సో ఆ వర్డ్స్ వాళ్ళు ఏం తిడుతున్నారు అనేది చూసుకుని ఆ కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, ఒకటి రెండు వర్డ్స్ ఇక్కడ యాడ్ చేసేసారంటే ఇంకా అంతే. ఆ వర్డ్స్తో నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవడైనా కామెంట్ చేశాడంటే ఆ వర్డ్స్ యూజ్ చేసి వాళ్ళ కామెంట్ వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, మనకు యూట్యూబ్ వీడియోస్ మీద కనిపించవు, బ్లాక్ అయిపోయి ఉంటాయి, ఎవరికి కనిపించదు. సో మనకు వచ్చేసి హెల్డ్ ఫర్ రివ్యూలో ఉంటాయి, మనం కావాలంటే రివ్యూ చేసి వాళ్ళని అప్రూవ్ చేయొచ్చు, లేదంటే అక్కడి నుంచి ఆ కామెంట్స్ని రిలీజ్ చేసేయచ్చు. ఆ యూజర్స్ని కూడా మనం ఇక్కడ నుంచి బ్లాక్ చేసే అవకాశం ఉంది. సో ఈ విధంగా చేయొచ్చు అండి. ఇంకా ఈ ఆప్షన్ అయితే మనకి అయిపోయింది. ఇంకా డిఫాల్ట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ డిఫాల్ట్లో ఏం లేదు, నేను అక్కడ కామెంట్ సెక్షన్లో గురించి చెప్పాను కదా, అలో కామెంట్స్, హోల్డ్, పొటెన్షియల్ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ అనేసి. సో వీటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇది డిఫాల్ట్గా ఉంటుంది. అలో ఆల్ కామెంట్స్ని పెట్టుకోండి, ఎవరైనా కామెంట్ చేస్తే ఎవరైనా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తున్నారు దాని తర్వాత అతనికి కావాలంటే మనం బ్లాక్ చేసుకోవచ్చు, కానీ అలో ఆల్ కామెంట్స్ మీద మనం క్లిక్ చేసి పెట్టేసుకుంటాం, ఓకేనా. లేదంటే హోల్డ్ పొటెన్షియలీ ఇది కూడా ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైవ్ చాట్ మీరు చేస్తున్నారు, లైవ్ చాట్ చేసేటప్పుడు చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, వాటిని హోల్డ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం చేయకండి, ఒకవేళ మీకు అనిపిస్తుంది మీ లైవ్ వచ్చినప్పుడు ఎవరైనా తిడుతున్నారు ఎక్కువ అనుకుంటే ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇంకా కమ్యూనిటీ అయిపోయింది. ఇంకా అగ్రిమెంట్స్లోకి వచ్చినామంటే ఇక్కడ అగ్రిమెంట్స్ ఉంటాయి, జస్ట్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముండదు. ఇక్కడ చదవాలనుకుంటే లర్న్ మోడ్ మీద క్లిక్ చేసామంటే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయనేది చదువుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం సేవ్ చేసేద్దాము. సేవ్ చేసే ముందు ఇక్కడ నేను మేనేజర్ రోల్ ఇచ్చాను కదా నా ఛానల్కి. సో ఒకసారి మనం సెట్టింగ్లో చూసుకుందాం కరెక్టో కాదో. సో మన మెయిల్ ఐడి అయితే కరెక్ట్ ఇక్కడ. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తే
నాకు ఒక మెయిల్ వస్తుంది, చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఈ వెరిఫై అడుగుతుంది, మనం జస్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేద్దాము. ఇంకా ఇక్కడ నుంచి మనం పాస్వర్డ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. మన మెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ ఉంటుంది కదా, అది టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేద్దాము. ఇంకా సెట్టింగ్స్ అయితే సేవ్ అయిపోయాయి. ఇప్పుడు నాకు మెయిల్ ఏమైనా వచ్చిందేమో చూద్దాం మనం ఇక్కడ. సో ఇంకా ఇక్కడ చూడండి, నేను అక్కడ మేనేజర్గా సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేశాను. ఇక్కడ చూడండి, ఇన్విటేషన్ టు యాక్సెస్ ఛానల్ డైలీ టెక్ విత్ ఇమ్రాన్, ఓకేనా. ఇక్కడ ఈ విధంగా ఇన్విటేషన్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. నేను మేనేజర్గా ఇక్కడ ఆ ఛానల్లో ప్రమోట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఈ ఛానల్లో వీడియోస్ని ఎడిట్ చేయొచ్చు, వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు, లైవ్ వెళ్ళొచ్చు. దీనికోసం నేను ఏం చేయాలి, యాక్సెప్ట్ ఇన్విటేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఛానల్ డైలీ టెక్ విత్ ఇమ్రాన్, యువర్ రోల్ మేనేజర్. ఇక్కడ నాకు రెండు ఛానల్స్ అనేది ఇప్పుడు కనిపిస్తాయి, స్విచ్ ఛానల్స్ అని నేను చేశానంటే. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ అనే ఛానల్ నాది ప్రస్తుతానికి నా డాష్బోర్డ్లో ఓపెన్ అయింది. నేను స్విచ్ ఛానల్ మీద క్లిక్ చేశానంటే నేను ఆ ఛానల్లోకి వెళ్ళిపోతాను. డైలీ టెక్ విత్ ఇమ్రాన్ ఉంది కదా, ఆ ఛానల్లోకి నేను ఎంటర్ అయిపోతాను అనమాట. నా ఈ ఛానల్ ఉంది కదా ఇమ్రాన్ తెలుగు ట్యూటర్, ఇక్కడ నుంచి నాది ఎగ్జిట్ అయిపోయింది. సో చూడండి, డైలీ టెక్ విత్ ఇమ్రాన్లోకి నేను వచ్చేసాను. ఇక్కడ ఈ విధంగా డైలీ టెక్ విత్ ఇమ్రాన్ యూఆర్ఏ మేనేజర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి నేను కంటెంట్ని ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, నా ఇష్టం అన్నమాట. లైవ్ కూడా ఆప్షన్ నాకు ఇక్కడ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఆప్షన్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో వీడియోస్ కూడా అప్లోడ్ చేసే ఆప్షన్ ఎనేబుల్ అయిపోయింది. మనకి లైవ్ వెళ్ళడానికి ఆప్షన్ ఇక్కడ లేదన్నమాట, ఎందుకంటే ఇప్పుడు మనము లైవ్ వెళ్ళాలంటే వెరిఫై అనేది చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ అని పెడితే లైవ్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. ఓన్లీ ఛానల్ ఓనర్ కెన్ గివ్ యాక్సెస్ అని ఉంది. ఇంకా మనం ఇక్కడైతే యాక్సెస్ ఇవ్వలేము, ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఇతను లైవ్ని ఎనేబుల్ చేసుకున్నాడంటే మనకు కూడా మేనేజర్ ప్రమోషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ లైవ్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ ఓనరు ఇక్కడ నుంచి ఛానల్ ఓనర్ వచ్చేసి లైవ్ ఆప్షన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి లైవ్ ఆప్షన్ని. సో ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో ఇది కంపల్సరీ అడుగుతారు ఫోన్ నెంబరు. మనం ఫోన్ నెంబర్ ఇచ్చేంత అవసరం లేదు. మీరు ఒకవేళ లైవ్ ఎనేబుల్ చేసుకోవాలంటే ఫోన్ నెంబర్ ఇచ్చి వెరిఫై అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక రోల్ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉండి, మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళకి రోల్ అనేది ఇవ్వచ్చు. సో ఒక యూట్యూబ్ ఛానల్ మీద ఇద్దరు వర్క్ చేసేలాగా అన్నమాట. సో ఈ విధంగా ఇన్ని సెట్టింగ్స్ అనేది మనకి ఇక్కడ ఉంటాయండి. సో ఇదండి సెట్టింగ్స్ యూట్యూబ్కి సంబంధించి. ఇంకా సెట్టింగ్స్లోనే కస్టమైజేషన్ కూడా ఉంది. ఇక్కడ కస్టమైజేషన్లోకి వెళ్ళామంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, దీని గురించి కూడా మనం మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో. ఆ వీడియో ఇంకా ఇప్పటికే ఈ వీడియో చాలా పెద్దదైపోయింది, చాలా లాంగ్ అయిపోయింది. ఒక్కొక్క డీటెయిల్గా మీకు చెప్పే వరకు నాకు వీడియో అనేది చాలా పెద్దదైపోయింది. సో ఇవాళ వీడియోలో ఇంతేనండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియోలో నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో అడగగలరు. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసి మాట్లాడు. మెయిల్ ఐడి ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా నాది టెలిగ్రామ్లో ఛానల్ అనేది ఒకటి ఉంది, దాంట్లో గ్రూప్ డిస్కషన్స్ అవి చేయడానికి అది క్రియేట్ చేశాను. మీరు యూట్యూబర్ అయితే లేదా నా వ్యూవర్ సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే మీరు అక్కడ ఈజీగా జాయిన్ అవ్వచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది, దాని నుంచి వచ్చి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇంకా ఇంతేనండి ఇవాళ వీడియోలో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కస్టమైజేషన్ గురించి మాట్లాడదాం, ఏ విధంగా కస్టమైజేషన్ అనేది ఛానల్ని చేయాలనేసి. ఇక్కడైతే సెటింగ్స్ అనేది ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి నేను టోటలీ చెప్పేశాను, ఇంకా ఏం మిగలలేదు. సో అంతేనండి ఇవాళ వీడియోలో. హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చూస్తూ ఉండడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విట్టర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుని. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.